నమస్తే వెల్కమ్ టు నేషనల్ రౌండప్ జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండ్అప్ ఎనభై నాలుగవ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు నేషనల్ స్టప్ స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ అండ్ సురేష్ కొచాటిల్ గారితో నేషనల్ రౌండప్లోకి వెళ్లే ముందు ఫస్ట్ జాతీయవాద సమూహం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు నేషనల్ స్టప్ ఇప్పుడు మరొక మైలురాయిని చేరుకుంది ఎనిమిది లక్షల సబ్స్క్రైబర్స్ని పొందింది అండ్ ఎనిమిది లక్షల మంది జాతీయవాదుల మద్దతును కూడగట్టే ప్రయత్నంలో మేము కొంత ఒక ఒక స్టెప్ని అధిగమించామని మేము అనుకుంటున్నాము అండ్ నిజంగా వినమ్రంగా చాలా ఇంకా చెప్పాలంటే హృదయపూర్వకంగా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అండ్ మీరు ఏదైతే నమ్మకాన్ని మాపైన పెట్టి నేషనలిస్ట్ హబ్ వార్తల్ని లేదా మేము ఇస్తున్నటువంటి విశ్లేషణల్ని కార్యక్రమాలని ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలుపుతున్నవాళ్ళు మెయిల్స్ ద్వారా అభిప్రాయాలను తెలుపుతున్నవాళ్ళు అభినందిస్తున్నవాళ్ళు ప్రతి వీడియో కింద అన్ని కామెంట్స్కి మేము రెస్పాండ్ కాలేకపోతున్నాం కానీ ప్రతి కామెంట్లో మమ్మల్ని ప్రశంసిస్తూ మా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను దీన్ని కంటిన్యూ చేస్తాము మీరు మా పైన పెట్టిన నమ్మకాన్ని నిలుపుకునే ప్రయత్నంలో ఎక్కడా కూడా మా ఏమాత్రం భేషజాలు ఏమాత్రం భేదాభిప్రాయం లేకుండా మేము ముందుకు సాగుతామని మాత్రం హామీ ఇవ్వగలను అండ్ జాతీయవాద జర్నలిజాన్ని తెలుగు నేలపైన పది మందికి అందజేసే ప్రయత్నాన్ని నేషనల్స్ట తీసుకుంది ఈ ప్రయత్నంలో భాగంగా నిజానికి మేము స్టార్ట్ చేసిన రోజుకి తెలుగు నాట జాతీయవాదము పాత్రికేయంలో అసలు లేదనే చెప్పాలి దాన్ని మేము నిజంగా ఒక ధైర్యంగా సాహసంతో తీసుకున్నాము అండ్ దానికి మిమ్మందరూ మద్దతు పలికి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు నడిపిస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు మరోసారి ఇక ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళదాం సార్ సురేష్ కొచ్చల్లి గారు ఈ వారం ఎయిటీ ఫోర్త్ ఎపిసోడ్లో కీలకమైనటువంటి నిజానికి ఒక రకంగా విషాదకరమైనటువంటి సంఘటన కేరళలో జరిగింది దాని గురించి మనం మాట్లాడాలి దానికంటే ముందు రెండు వేల పద్నాలుగులో అనుకుంటాను మోదీ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ టైంలోనే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుడు అసలు నిజానికి ఆయన సూసైడ్ నోట్లో కానివ్వండి ఆయన 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 రాసిన వాటిని చూసినా కూడా కానీ ఎవరో ఏదో చంపేశారు అన్నట్టుగా ప్రచారం అయితే చేశారు కానీ నిజానికి అందులో వాస్తవాలు వేరే రకంగా బయటకు వచ్చాయి అప్పుడున్న వీసీ పైన విపరీతమైన అక్కసుని లేదా ప్రెషర్ని బిల్డ్ చేశారు తీసేయాలని దేశవ్యాప్తమైన చర్చగా మారింది రోహిత్ వేముల ఇష్యూ అప్పుడు రాహుల్ గాంధీ కూడా హెచ్సియు రావడము సిపిఐ సిపిఐ నాయకులందరూ కూడా రావడము రోహిత్ వేముల పోస్టర్లు కమ్యూనిస్టులు వాళ్ళ ముఖ్యంగా కేరళలో దాన్ని విపరీతంగా ప్రచారం చేయడము అవన్నీ మనకు తెలుసు ఒకసారి నా కళ్ళ ముందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయంటే ఇవాళ ఈ సిద్ధార్థ్ జేఎస్ సిద్ధార్థ్ అనే వ్యక్తి వాయనాడులోని ఒక చదువు కళాశాలలో చదువుకుంటున్నటువంటి వ్యక్తి ఆయన్ని చాలా దారుణాతి దారుణంగా ర్యాగింగ్ చేసి హ్యూమిలియేట్ చేసి చంపి తర్వాత తనను ఉరి తీసుకున్నాడు తనకు తానే చనిపోయాడు ఆత్మహత్యలా దాన్ని చిత్రీకరించి ఒక ప్రయత్నం జరుగుతుందని నేను వింటున్నాను ఒకసారి డీటెయిల్స్ చెప్తారా రోహిత్ వేమ్ల ఇష్యూ నేను కావాలని ఎందుకు తీసుకున్నానంటే నిజానికి అప్పుడు జరిగిన సంఘటన మనకు తెలుసు దేశవ్యాప్తంగా చర్చ అయింది ఒక విద్యార్థి చనిపోతే మొత్తం విద్యార్థులందరూ చాలా దారుణ ఒక చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారు మోదీ అధికారంలోకి వచ్చాక అన్న ఒక దాన్ని క్రియేట్ చేశారు బట్ వాయనాడులో జరిగిన దాని గురించి మాత్రం ఎవరు మాట్లాడట్లేదు అది కూడా రాహుల్ గాంధీ సొంత కాన్స్టిట్యుయన్సీ గురించి మాట్లాడట్లేదు కమ్యూనిస్టులే అధికారంలో ఉన్నటువంటి నేపథ్యం ఎస్ఎఫ్ఐ ఆగడాల వల్లనే ఆయన చనిపోయారని తెలుస్తోంది ఒకసారి మీరు చెప్తారా ఈ ఇన్సిడెంట్ జరిగింది జేఎస్ సిద్ధార్థ్ అంది జరిగి ఒక వారం అయినా కూడా ఒక వారం ముందు జరిగింది ఇది వారం తర్వాత కూడా ఒక్కరిని కూడా అప్పుడు అరెస్ట్ చేయలేదు సాయి గారు పది రోజులు అవుతుంది ఇప్పుడు మీరు చెప్పినట్ల రోహిత్ బెమ్మల ఇన్సిడెంట్ నడిచినప్పుడు నేను కూడా అప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళాను ఎందుకంటే అక్కడ ఏం జరిగిందని తన తెలుసుకోవడానికి వెళ్ళాను అప్పుడు లోపల ఎవరు రానియలేదు ఫస్ట్ వన్ వీక్ దాని తర్వాత లోపల అలో చేసినప్పుడు మనకు నిజం అంతా బయటకు వచ్చింది ఆయన రాసిన సూయిసైడ్ నోటు దాంట్లో ఐరానికలి కమ్యూనిస్ట్ వాళ్ళే బ్లేమ్ చేస్తాడు కమ్యూనిస్ట్ ఫిలాసఫీ అంత దెబ్బతిన్నది అంత డైల్యూట్ అయిపోయిందని చెప్పి సూసైడ్ చేసుకున్నారు కానీ మీరు చెప్పినట్టు అది జనవరి రెండు వేల పదహారులో జరిగింది సాయి గారు అది ఇన్సిడెంట్ దాన్ని బట్టి చూస్తే అప్పుడున్న పబ్లిసిటీ అప్పుడున్న నేషన్ వైడ్ ఈయన కూడా బ్యాక్వర్డ్ క్లాస్ బాయ్ ఈస్ మై వెరీ గట్ స్టైఫండ్ ఇచ్చారు వాళ్ళకి అంత బ్రిలియంట్ బాయ్ ఉండే వెటనరీ కాలేజీలో చదువుతున్నాడు సెకండ్ ఇయర్ చెప్పండి సాయి గారు సెకండ్ ఇయర్లో ఎవరైనా ర్యాగింగ్ చేస్తారా ఉంటే మిమ్మల్ని ర్యాగింగ్ చూసి అందరు కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు మనందరూ ర్యాగింగ్ యువర్ ఆల్ సబ్జెక్ట్ ర్యాగింగ్ ఫస్ట్ ఇయర్లో నడుస్తూ సెకండ్ ఇయర్లో యూ బికమ్ సీనియర్ అవును ర్యాగింగ్ ఎట్లయితుంది సాయి గారు జరిగింది ఏంటంటే ఈ అబ్బాయి కేరళలో దాని ముందు ఒక బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సి వస్తుంది మన ప్రేక్షకులకు చాలామంది కేరళలో ఉన్న స్టూడెంట్ పాలిటిక్స్ గురించి ఎక్కువ తెలియదు ఇక్కడ మన దగ్గర ఒక టైంలో నేను ఉస్మానియాలో ఆ టైంలో ఉన్న టైంలో పిఎస్యూ ఆర్ఎస్యూ వీళ్ళందరూ చాలా పవర్ఫుల్ ఉండే నెక్స్లైట్ ఫ్రెండ్స్ పీడీఎస్యూడి పీడిఎస్యూ ఆర్ఎస్యూ అంతా చాలా పవర్ఫుల్ యూనిట్స్ ఉంది ఏబీయూపీ కూడా కానీ చాలా చిన్న ఫార్మేషన్లు ఉండే మన రామచంద్రరావు గారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన ఏబీయూపీ లీడర్ ఉండే ఆ టైంలో కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఈ జరిగింది ఎందుకు ఇది ఎట్ట చేశారు వీళ్ళు అని చూ చూడాలి స్పెసిఫిక్గా ఎందుకంటే ఈ ఎస్ఎఫ్ఐ అనేది వీళ్ళ పని ఏంటి ఏం చేస్తారు వీళ్ళ వైలెన్స్ చాలా చాలా వైలెంట్ బిహేవియర్ వీళ్ళది వీళ్ళు దీనికన్నా ముందు కూడా చాలా మటుకు కేరళ క్యాంపస్లో అక్కడ జరిగిన హత్యలు కానివ్వండి అక్కడ జరిగిన ఇట్లాంటి వైలెంట్ ఇన్సిడెంట్స్ని టీచర్లు కొట్టడం ప్రొఫెసర్స్ని కొట్టడం ఎలక్షన్ రిజల్ట్స్ని మ్యానిపులేట్ చేయడం మర్డర్ చేయడం వీళ్ళది చాలా కామన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ వాళ్ళ స్టూడెంట్ యూనియన్ వాళ్ళ యూత్ వింగ్ పేరు డివైఎఫ్ఐ వీళ్ళిద్దరు తక్కువ కాదు వీళ్ళి వీళ్ళు ఇక్కడి నుంచి ప్రమోట్ అయ్యి అక్కడికి వెళ్తారు అంతే ఇంకేం లేదు స్టూడెంట్ కాగానే స్టూడెంట్ అనేది మన జేఏన్యు లాగా ముప్పై ఎనిమిది నలభై దాకా స్టూడెంటే ఉంటారు వీళ్ళు దాంట్లో చాలా మంది వాళ్ళ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్షో ఆయన ఎస్ఎఫ్ఐ కేరళ స్టేట్ ప్రెసిడెంట్ ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడు ఇట్లానే ఒక కేఎస్యూ అబ్బాయిని తీసుకెళ్ళి హాస్టల్ లోపల తీసుకెళ్ళి కొట్టి వాన్ని మొత్తం వాళ్ళకి సత్యనాశ్ చేశారు వాడిని అట్లాంటి మనుషులు ఈ ఇట్లాంటి చేసిన వాళ్ళు ఇవాళ దాకా వాడి మీద సమ్మన్ సర్వ్ చేయలేదు సాయి గారు ఇవాళ్ళ దాకా సమ్మన్స్ సర్వ్ చేయలేదు ఆలోచించండి కేరళ పోలీస్ వాళ్ళు సమ్మన్స్ సర్వ్ ఎందుకంటే ఈజ్ మిస్సింగ్ అంటున్నారు వాడు సీఎంతో తిరుగుతున్నాడు మైగాడా ముఖ్యమంత్రితో తిరుగుతున్నాడు పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేస్తున్నాడు పోలీసు వాళ్ళతో ధర్నా చేస్తున్నాడు కనిపించట్లేదు స్టేట్మెంట్ ఇచ్చారు కోర్టుకి అంత ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ చూసాం అక్కడ హైకోర్టు ఇచ్చిన తీర్పు నిన్న దట్ పోలీస్ ఇస్ టోటలీ గాన్ కేసు అక్కడ దే ఆర్ టోటలీ వన్ సైడెడ్ కేరళలో కేరళ కూడా అంతే ఎందుకంటే ఈ చాలా మటుకు ఇప్పుడున్న పోలీస్ ఫోర్స్లో ఉన్న యంగ్ పోలీస్ వాళ్ళు కాన్స్టేబుల్ లెవెల్లో ఉన్న వాళ్ళు అందరూ ఎస్ఎఫ్ఐ కార్డర్స్ చాలామంది వీళ్ళందరూ యూనియన్ నుంచి వస్తారు వీళ్ళు కేరళలో అర్థం చేసుకోవాలి పిహెచ్డి కావాలంటే యూ షుడ్ బి అన్ ఎస్ఎఫ్ఐ మాక్సిమం కేఎస్యూ కాంగ్రెస్ వాళ్ళ స్టూడెంట్ యూనియన్ లేకపోతే కాలేదు కాలేదు మీకు రాదు పిహెచ్డి రాదు మీకు మీరు వాళ్ళ దాంట్లో జాయిన్ అయిపోతే మీకు రెండు సంవత్సరాలు పిహెచ్డీ వస్తుంది ఇట్లా అక్కడ ఇట్లాంటి పరిస్థితి చాలా దారుణం చేయాలి ఈ అబ్బాయిని కూడా వాయనాడులో ఇంజనీరింగ్ సారీ మన వెటనరీ కాలేజ్ చదువుతున్నాడు వెటనరీ అండ్ అనిమల్ సైన్సెస్ వాయనాడు మన రాహుల్ గాంధీ గారి కాన్స్టెన్సీ మీరు ఇప్పుడే రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆయన మన ఒక ఎనుగు వచ్చేవన్న కొట్టి చంపితే వచ్చాడు చూడ్డానికి కానీ పాప ఈ అబ్బాయి చనిపోయాడు వాళ్ళ ఫ్యామిలీని కానీ వయనాడు దగ్గరలో దేర్ పాట దేవ్ ఎర్ణ కిలో మీటర్ అక్కడ రావచ్చు వాళ్ళు ఇల్లు అక్కడ ఈ అబ్బాయి ఏమైందంటే అంటే సాయి గారు వాజ్ వెరీ పాపులర్ అమంగ్ హిస్ క్లాస్మేట్స్ ఓహో వితౌట్ యూనియన్ మెంబర్ కాకుండా కేరళలో మీరు ఉండలేరు ఏదో ఒక యూనియన్లో ఉండాలి స్టూడెంట్ యూనియన్ ఎస్ఎఫ్ఐ ఉండొచ్చు కేఎస్యూ ఉండొచ్చు ఏబీవీపీ ఉండొచ్చు ఏదో దాంట్లో మీరు ఉండాల్సింది దాంట్లో అన్నిటికంటే తక్కువ ఏబీవీపీ ఎందుకంటే మొన్న మొన్న పైకి వస్తున్నారు వాళ్ళు వీళ్ళిద్దరే డామినెంట్ ఫోర్స్ ఎందుకంటే కేఎస్యూ అంటే కేరళ వాళ్ళ మన కాంగ్రెస్ వాళ్ళ స్టూడెంట్ యూని వీళ్ళేమో ఎస్ఎఫ్ఐ అంటే కమ్యూనిస్ట్ వాళ్ళ స్టూడెంట్ యూని సీపీఎంది వీళ్ళిద్దరు స్ట్రాంగల్ హోల్డ్ ఉండే పాలిటిక్స్లో అక్కడ మహారాజాస్ కాలేజ్ ఎర్ణాకలం ఉండే అక్కడ ఒక అబ్బాయిని చంపారు వీళ్ళు ఒక చనిపోయాడు వీళ్ళ అబ్బాయి చంపారు ఎస్ఎఫ్ఐ వాడు చంపిన వాళ్ళు వీడే కానీ పేరు మార్చి ఇంకొన్ని పేరు మీద వేసేస్తారు అది కూడా అది కాకుండా చాలా కేసెస్లో వీళ్ళది ఏంటంటే సాయిగారు మెయిన్గా టార్చర్ చేంబర్స్ అని పెట్టుకుంటారు హాస్టల్స్లో అంటే ఒక రూము దానికి ఎవడా నన్ను నచ్చకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఆ రూమ్ లోపల తీసుకొచ్చి వాళ్ళు పెట్టి కొట్టి 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 వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫినిష్ చేసే స్టేట్ తీసుకొచ్చి వాళ్ళని బయటపడేస్తారు ఈ కాలేజ్ వాళ్ళు ఇదంతా చూసుకుని ఊరుకుంటారు పోలీస్ వాళ్ళు దమ్ లేదు క్యాంపస్ లోపల రావడానికి ఆ పరిస్థితి ఉంది ఇది కేరళలో ఉన్న స్టూడెంట్ యూనియన్ వాయిల ఎందుకంటే ఈ అందరూ మీరు ఇప్పుడు చూసిన అన్ని లీడర్స్ కమ్యూనిస్ట్ లీడర్స్ వీళ్ళందరూ ఒక టైంలో స్టూడెంట్ లీడర్స్ ఉండే అక్కడి నుంచి పైకి వచ్చారు వాళ్ళ ప్రమోషన్ క్రైటీరియా అంటే మీ మీద ఒక రెండు క్రిమినల్ కేసులు ఉండాలి లేకుంటే మూడు క్రిమినల్ కేసులు ఉండాలి ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఉండాలి అప్పుడు మీరు లీడర్ అవుతారు క్వాలిఫికేషన్ అనమాట అక్కడ సో ఈ పరిస్థితుల్లో కూడా ఈ అబ్బాయి పాప ఇంత పాపులర్ ఉన్నప్పుడు ఈ వాజ్ అ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఆ కాలేజ్లో వ్యాలంటైన్స్ డే రోజు ఒక డాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు ఈ అబ్బాయి ఆర్గనైజ్ చేశారు స్టేజ్లో ఒక ముస్లిం అమ్మాయితో డ్యాన్స్ చేశారు దట్ గర్ల్ కాలడిమ్ అంటు ద స్టేజ్ హిజాబ్ వేసుకున్న అమ్మాయితో డ్యాన్స్ చేశారు అది ఆ న్యూస్ బయటకు వచ్చింది వీళ్ళకి నచ్చలేదు ఎస్ఎఫ్ఐ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకోరు అక్కడ స్టూడెంట్స్ అంటే వాళ్ళు భయం ఉంది వాళ్ళతో కానీ వాళ్ళని ఎవరు సీరియస్గా తీసుకోరు వాళ్ళు క్రియేటివ్లీ ఏం లేదు వాళ్ళకి పని శరీరం రాదు వాళ్ళకి ఈ అబ్బాయి ఇంత క్రియేటివ్ అంటే వీరికి స్పెషల్ కెమెరా ఇచ్చారు వీళ్ళు ఏది కాలేజ్ వాళ్ళ కెమెరా ఇచ్చారు వాళ్ళకి డిజిటల్ కెమెరా ఎందుకంటే ఫోటోగ్రఫీ వాడు చాలా ఎక్స్పర్ట్ అనమాట చాలా మంచిగా చేస్తాడు ఫోటోగ్రఫీ అట్లాంటి ఇంత పాపులర్ ఉన్న అమ్మాయి అబ్బాయి ఉన్న అని చెప్పి ఏం చేశారు వాడు ఆరు వ్యాలంటైన్స్ డే అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు ఎర్ణాకలంకి వాడు ఎర్ణాకులం వెళ్ళి బస్సు దిగంగానే వాళ్ళని ఫోన్ చేసి మళ్ళీ పిలిపించారు రిటర్న్ ఆలోచించి మళ్ళీ ఏడు గంటల సేపు తిరిగి రావాల్సి వచ్చింది వాడికి తిరిగి వచ్చిన తర్వాత వాని హాస్టల్ లోపల తీసుకెళ్ళి వాని విపరీతంగా కొట్టారు కొట్టడం అంటే లాస్ట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లో డెబ్బై ఒకటి ఇంజరీస్ డెబ్బై ఒకటి ఇంజరీసు సెవెంటీ వన్ ఇంజరీస్ ఇన్ ద పోస్ట్ మార్టం ఇంత ఇంజరీస్ నిలబడలేకపోయిన మనిషి సూసైడ్ ఎట్లా చేసుకుంటారు సాయి గారు వాడు నిలబడు కాలు కాలి ఇరగొట్టిన మనిషి నిలబడి సూసైడ్ ఎట్లా చేసుకుంటాడు అది కూడా బాత్రూమ్ మన హాస్టల్లో బాత్రూమ్ విండో నుంచి సూసైడ్ చేసుకున్నా ఎట్లా చేస్తాడు అది ఐట్ ఫీత్ కూడా లేదు అది అండ్ ఇస్ బాయ్ ఇస్ అ వెరీ టాల్ బాయ్ పోలీసు వాళ్ళు ఇది కూడా ఆలోచించకుండా ఇంక్వెస్ట్ కూడా చేయకుండా బాడీ మూవ్ చేశారు అక్కడి నుంచి ఎట్లా మూవ్ చేస్తారు ఇంక్వెస్ట్ అనేది బేసిక్ ఒక సూసైడ్ ఉంటే ఇంక్వెస్ట్ ఆ బాడీ ఇ పర్సన్ ఈస్ డెడ్ కన్ఫర్మ్ డెడ్ యూ డోంట్ మూవ్ ద బాడీ అక్కడి నుంచి వీళ్ళేం చేశారు బాడీ మూవ్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళ పేరెంట్స్ని ఇన్ఫామ్ చేయలేదు కాలేజ్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని ఇన్ఫామ్ చేయలేదు డీనేమో హాస్టల్కి రాలేదు వీసీ ఏమో నేను ఇంటర్వ్యూలో బిజీ ఉన్నాను నేను రాలేనని చెప్పాడు ఆలోచించండి రిజిస్టార్ అక్కడున్నాడు వాడు నంబర్ దొంగ వాడు వాడేమన్నాడు వాడు కమ్యూనిస్ట్ వాడు 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 ఈ మాట బయట వెళ్ళకూడదు ఎవరు తెలియకూడదు చెప్పి క్లోజ్ చేసేసాడు కంప్లీట్గా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు సాయి గారు అక్కడ ఇప్పుడు ఈ దాంట్లో మనం మీరు చెప్పిన రోహిత్ భూమిలో ఇంత గొడవ జరిగిన తర్వాత ఒక్క కమ్యూనిస్టుడు ఒక్క సీతారాం యచూరి ఒక్క బృందాకరాట్ ఒక డి రాజా ఎందుకు మీరు చెప్పినాడు రాహుల్ గాంధీ ఎవరైనా మాట్లాడండి దీని గురించి నో బడి ఆర్ కేరళలో అన్ని ఛానల్స్లో దట్ ఇస్ వన్ గుడ్ థింగ్ అన్ని ఛానల్స్లో ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ ఛానల్ కేర్లీ టీవీ అని ఉంది వాళ్ళది సిపిఎంది అది కాకుండా మిగతా అన్ని ఛానల్స్లో ఇదే డిబేట్ నడుస్తుంది కమ్యూనిస్టు చేసిన హత్య దీని గురించి తీయాల్సి వాళ్ళకి చే వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ పాప వాళ్ళ ఫాదర్ దుబాయ్లో పనిచేస్తాడు చాలా లో లెవెల్ జాబ్ ఆయన పాప అక్కడి నుంచి డబ్బులు ఎక్కువ కానీ మిగతా వాళ్ళు టికెట్ కొనించి ఆయన వచ్చారు ఫ్యూనరల్ కండక్ట్ చేయడానికి ఆయన అక్కడ వచ్చి ఆయన ఏడుచుకుంటే ఛానల్లో మాట్లాడుతున్నాడు డైలీ మా అబ్బాయిని ఎట్లా చంపాడు మా అబ్బాయిని ఎట్లా చంపాడు అని చెప్పేసి సార్ సెక్షన్ చాలా సింపుల్ ఎందుకంటే ఈయన ఓఈసీ అనే కమ్యూనిటీ నుంచి వస్తాడు అదర్ ఎలిజిబుల్ కమ్యూనిటీస్ అని ఉంటుంది మనం యూజువలీ చూస్తుంటాం కదా ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అట్లాంటి అదర్ ఎలిజిబుల్ కమ్యూనిటీస్ ఉంది దాంట్లో ఉన్న స్టూడెంట్ ఏనా నేను చెప్పినట్టు స్టైఫండ్ వస్తుంది ఒఫీషియల్ కెమెరా ఇచ్చారు వాళ్ళు కానీ ఈ పెద్దోళ్ళకి ఎస్ఎఫ్ఐ వాళ్ళకి నచ్చదు ఇది స్పెసిఫిక్లీ గవర్నర్ ఆరిఫ్ కుమార్ ఖాన్ని మెచ్చుకోవాలి సాయి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కలిశారు అదే రోజు సస్పెండ్ చేశాడు వీసీని దాన్ని డిఫెండ్ చేయడానికి అక్కడున్న రాని అని మినిస్టర్ ఉన్నారు దీని కన్సర్న్ మినిస్ట్రీ షీఈ్ సేయింగ్ మీరు ఎట్లా యాక్షన్ తీసుకుంటారు వీసీ మీద ఆయన దగ్గర ఎంక్వైరీ కండక్ట్ చేయాల్సి అరే ఒక వైస్ ఛాన్సలర్కు సూసైడ్ చేస్తే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి మీరు హాస్టల్కి వెళ్ళాలి మీరు వెళ్ళకపోతే డీన్ వెళ్ళాలి డీన్ ఏమంటున్నారో నా పనే కాదంటున్నాడు మళ్ళీ మీరు డీన్ అని ఎందుకు పేరు పెట్టుకున్నారండి రిజిస్టార్ ఏం చేశాడు వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు ఎవరో స్టూడెంట్స్ ఫోన్ చేసి చెప్పారంట ఇట్లా మీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడని చెప్తే వాళ్ళు పరిగెత్తుకుంటే అప్పుడు వచ్చారంట వాళ్ళు అక్కడి నుంచి ఆలోచించాడు ఇది అక్కడ జరిగే పరిస్థితి సాయి గారు ఇక్కడున్న కమ్యూనిస్టులు సీతారామేశ్వరి కానీ వీళ్ళందరూ అడగాలనుకుంటున్నారు నేను అడుగుతాను మీరు ఈ మీరు రైతు ప్రమీలా దగ్గర నుంచి చూపించిన ఇంట్రెస్ట్ ఒక పది శాతం ఎందుకు ఐదు శాతం మీరు ఆ ఇంట్రెస్ట్ ఈ సిద్ధార్థ్ కేసులో ఎందుకు చూపించట్లేదండి అండి అది అడగాల్సింది వీళ్ళ దగ్గర ఇప్పుడు లాస్ట్ ఇంత గొడవ జరిగిన తర్వాత డీని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఎందుకు చేయలేదని ముందే ఇది డెఫినెట్గా ఈ సెక్షన్ చేయబెట్టారు అది చూడాలి నిన్న మీరు అచ్చేది మీకు బాధ అనిపిస్తుంది ఏంటది ఏది టు మర్డర్ లేదు ఓకే చాలా రాంగ్ఫుల్ రిన్స్ట్రైంట్ రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ అన్ని బేలబుల్ అఫెన్సెస్ వీక్ అఫెన్సెస్ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ వాలంటరీ క్రాసింగ్ హెట్ వాలంటరీ అంట కొట్టి డెబ్బై ఒక ఇంజరీస్ తీసుకొచ్చి దాట్ హెస్ రిజల్టెడ్ ఇన్ హిస్ డెత్ అని పోస్ట్మార్టం మార్టమ్ వస్తే అది వాలంటర్లీ క్రాసింగ్ హర్ట్ అంట అండ్ కేరళ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ ఇంతే సెక్షన్ నో అటెంప్ట్ మర్డర్ నో మర్డర్ నథింగ్ ఈ ఎన్క్వైరీ సీబీఐకి వెళ్లాల్సిందేశాయి గారు అండ్ హైకోర్టు హెస్ బీన్ అప్రోచ్డ్ ఆల్రెడీ కానీ వీళ్ళు ఎవిడెన్స్ ఆల్రెడీ డెస్ట్రా చేసేసారు వాళ్ళ ఫోన్లో ఉన్న డీటెయిల్స్ అన్ని డిలీట్ చేసి పడేసారు పోలీసులు వాట్సాప్ మొత్తం అయిపోయింది అంతే కదా అన్ని మొత్తం తీసేశారు ఈ పోస్ట్ మార్టం కూడా చాలా మటుకు డౌట్ఫుల్ ఉంది ఎందుకంటే స్టేట్ అక్కడ ఉన్న హాస్పిటల్ పోలీసు వాళ్ళు సారీ డాక్టర్స్ చేశారు గవర్నమెంట్ డాక్టర్స్ వాళ్ళు నేచురలీ గవర్నమెంట్ చెప్తున్న వింటారు వాళ్ళు దే ఆర్ నాట్ ఫిలింగ్ ద పోస్ట్ మార్టం దాట్స్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఇంకోటి ఇప్పుడు దాకా బయటికి రా చేశారు లేదో తెలియదు మనకి కానీ ఇప్పుడు దాకా దాని గురించి మాట ఎనీ సచ్ సుయసైడ్ ఎనీ ఎన్కౌంటర్ మన పోలీసు వాళ్ళ దగ్గర కూడా ఇక్కడ దాన్ని ఫిల్మ్ చేస్తారు పోస్ట్ మార్టమ్ని కంప్లీట్గా వీడియోలు క్యాప్చర్ చేస్తారు చేయలేదు ఇప్పుడు దాకా చెప్పలేదు అట్లీస్ట్ బయట సో దిస్ హ్యాస్ టు టు ద సిబిఐ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్ దీన్ని డిఫెండ్ చేసిన వాళ్ళు ఈ సిఈ ఎస్ఎఫ్ఐ వాళ్ళు తక్కువేళ్ళు కాసాగారు మొన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఒక ర్యాలీ తీశారు ఆయన కాసర్గోడ్ నుంచి త్రివేండ్రం దాకా ముప్పై ఆరు రోజులు ఒక మర్సిడీస్ బస్ కొత్తగా తయారు చేసిన బస్సులో ట్రావెల్ చేశారు కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టి కమ్యూనిస్ట్ వాళ్ళు వీళ్ళంతా పేదోళ్ళ గురించి మాట్లాడతారు ఆ ఎవ్రీ డే ఒక్కొక్క ప్లేస్లో ఆగుతారు అక్కడ హోటల్ అక్కడ తిండి అన్నీ కలిపి ఖర్చు కోట్లాది ఖర్చు పెట్టారు అన్ని కార్పొరేట్స్ స్పాన్సర్ చేయించుకున్నారు వీళ్ళు కానీ ఎక్కడెక్కడ ఈ తిరుగుతున్నాడు కేఎస్యూ వాళ్ళు అంటే కేరళ స్టూడెంట్స్ యూనియన్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు వచ్చి బ్లాక్ ఫ్లాగ్ చూపిస్తున్నారు నల్ల జెండాలు వాళ్ళని విపరీతంగా కొడుతున్నారు డివైఎఫ్ఏ వాళ్ళు హెల్మెట్ తీసుకొని దీని గురించి మాట్లాడే మనం ఫ్లవర్ పాట్స్ తీసుకొని ఇట్లాంటి ఫ్లవర్ పాట్స్ తీసుకొని కొడుతున్నారు తల మీద కొడుతున్నారు కొట్టారు చాలామంది ఇంజర్డ్ అయిపోయారు సీఎం ఏమంటున్నాడు పినరాయి విజయన్ సెల్ఫ్ డిఫెన్స్ అంట నా బస్సు మీద వచ్చి ముందు ఎవడ దుంకాడు వాని పక్కన జరపడానికి ఫ్లవర్ పాట్ తీసుకొని తలమే కొట్టారంట లాజిక్ ఆలోచించండి ఏదో ఎవరితో మాట్లాడుతున్నారు యూఆర్ నాట్ స్పీకింగ్ టు ఇడియట్స్ ఒక మనిషిని నీ బస్సు మీద వచ్చి బస్సు దగ్గర వచ్చి జెండా చూపిస్తే నల్ల కలర్ది డెమోక్రసీ ఎక్కడ పోయిందండి మోదీ గారు చేస్తే ఫ్యాసిస్ట్ అయిపోతారు మోదీ గారు అవును మోదీ గారు హిట్లర్ అయిపోతారు డెమోక్రసీ పోయిందంటారు సీతారామేశ్వరి ఇప్పుడేమైందండి ఇప్పుడు దాకా ఈ కమ్యూనిస్ట్ లీడర్స్ ఎందుకు వెళ్ళండి ఒక మినిస్టర్ వెళ్ళాడు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతున్నాడు అబ్బాయి పేరెంట్ అని అడుగుతున్నాడు అక్కడ వెళ్ళిన తర్వాత ఓకే ఆలోచించండి అంతా సో హార్ట్లెస్ దిస్ ఫెలో సార్ అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఇప్పుడు ఆలోచించా ఒక్కొక్క పేరెంట్ వాళ్ళ పిల్లల్ని హాస్టల్ పంపిస్తున్నాడు పదిసార్లు ఆలోచించాలి ఇప్పుడు ఇట్లాంటి వయలెంట్ స్టూడెంట్స్ యూనియన్ ఉన్నప్పుడు ఇంకా వర్స్ట్ పార్ట్ దిస్ ఫెలోస్ కమింగ్ అండ్ డిఫెండింగ్ ఆన్ న్యూస్ ఛానల్స్ పర్ఫెక్ట్ వాళ్ళ వాళ్ళు వచ్చి ఫస్ట్ రెండు రోజులు రాలేదు ఎవడు తర్వాత ఇప్పుడు వచ్చి ఉల్టా డిఫెండ్ చేస్తున్నారు మేము వాళ్ళు అందరు అరెస్ట్ అయ్యారు కదా ఎవరు అరెస్ట్ చేశారు వీళ్ళే ఇచ్చారు అక్కడ ఒకడైతే ఇంట్లో కూర్చొని సైన్ చేశారంట అరే సరెండర్ చేస్తున్నాను అని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి సిగ్నేచర్ తీసుకుని అంట ఇంట్లో వీడు సరెండర్ చేశాడని చెప్పి ఇంట్లో కూర్చొని సైన్ చేశాడు వాడు ఆలోచించండి సైగా దిస్ ఈజ్ ద కల్చర్ ఇన్ కేరళ ఎందుకంటే నేను అక్కడి నుంచి నేను దానికి నాకు తెలుసు ఇది సంగతి నేను అక్కడ చదవలేదు కానీ చదివిందంతా ఉస్మానియాలు నేను సో దిస్ కైండ్ ఆఫ్ వైలెంట్ ఇన్సిడెంట్స్ మన దగ్గర లేదు ఇక్కడ కానీ ఇట్లాంటి ఎస్ఎఫ్ఐ లాంటి అంటే ఇక్కడ ఏమైందంట సార్ రెండు విషయాలు అంటే ఒకటి ఫస్ట్ ఒక దగ్గర ఏమో ఫాసిజం కనిపిస్తుంది ఇంకో దగ్గర ఏమో సెల్ఫ్ డిఫెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూడండి మీరే ఇందాక చెప్తున్న దాంట్లో రెండు సేమ్ మళ్ళీ ఇప్పుడు మీరు యూపీలో హత్రాస్లో ఒక మహిళ పైన అత్యాచారం జరిగింది అనగానే ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది అనగానే ఓ విపరీతంగా పొలిటికల్ టూరిజం ఆ టైంలో అసలు రాహుల్ గాంధీ వెళ్తా అంటాడు ఇంకోట ఉంటాడు ఇంకోటి అసలు యూపీ మొత్తం అన్యాయం జరుగుతుంది ఆడపిల్లల మీద అంటారు అక్కడక్కడ కఠువాలో ఒక రేప్ అటెంప్ట్ రేపు జరిగితే మొత్తం ఆలయాలు అన్నిట్లలోనే ఇక రోజు అత్యాచారం ఆలయాల్లో జరుగుతున్నాయని సో మరి సందేశ్ ఖాళీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగితే మాత్రం ఎవరు మాట్లాడరు అదే హత్రాస్కి పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరంలో సబ్జెక్టు కరెక్షన్ బలరాంపూర్ అనే ప్లేస్ లో ఒక ముస్లిం ఒక దళిత అమ్మాయి పైన అత్యాచారం చేసాడు అక్కడికి మాత్రం వెళ్ళడానికి వెళ్ళలేదు అక్కడ మాత్రం ముస్లిం అనేది ఉంటుంది ఇక్కడ మాత్రం అగ్రవర్ణాలు వస్తుంది సో ఈ హిపోక్రసీ ఇది రౌ రోహిత్ వేమలకి ఒక విషయం ఒక ఒకలాగా ప్రచారం చేస్తాము డబుల్ సిద్ధార్థ్ విషయంలో మాత్రం మాట్లాడము సో ఈ డబుల్ స్టాండర్డ్స్ ఈ హిపోక్రసీని నిజానికి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఈవెన్ ఇప్పుడు మీరు విషయం గురించి మనం మాట్లాడాలి ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా సందేశ్ కలీ అసలు ఇంత అన్యాయంగా దారుణంగా జరిగింది దాంట్లో మళ్ళీ దాన్ని డిఫెండ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్న వైపు స్టేట్కి సెంట్రల్కి మధ్య గొడవగా మార్చారు అండ్ మొన్న నేను ఒక ఆర్టికల్ చదువుతున్నాను ఇక్కడ వైర్లోనో ఇక్కడ వచ్చింది అనుకుంటాను అందులో అనాలిసిస్ ఏంటంటే సందేశ్ ఖలీని మోదీ ఇది మనం ఎలక్షన్స్ వరకు ఉంచాలని దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఇదొక ఒక 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 ప్రాసెస్ ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్నాడు అసలు జరిగిన అన్యాయం ఏంటి దాన్ని మోదీ దీన్ని పెంచాలనుకుంటున్నాడని ఒక ట్విస్ట్ చేసి రాయడం సో ఇప్పుడు మీరు ఈ సిబిఐ లాస్ట్ మొత్తానికైతే ఆ షాజహాన్ పేరుకు తగ్గట్టుగానే ఉన్నాడు షాజహాన్ అనే వ్యక్తిని మొత్తానికైతే అదుపులోకి తీసుకున్నారు సో ఒకసారి ఆ డెవలప్మెంట్స్ కూడా చెప్తారు సందేశకాలి మీద ముప్పై రెండు కేసులు ఉన్నాయి సాయి అదే షాజహాన్ పేరుకు తగ్గట్టుగానే ఉన్నాడు సత్య హరిశ్చంద్రుడు వాడు నెంబర్ వన్ గూనాడు ఇట్లాంటి వాళ్ళు టీఎంసీలు వెళ్తారు ఎందుకంటే మీరు వాళ్ళ హిస్టరీ చూడండి మొత్తం వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళంతా స్పెషల్లీ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చింది ఒకటి సైడ్ నుంచి వీళ్ళందరు ముందు కమ్యూనిస్ట్ వాళ్ళు యాక్చువల్లీ ఒక టైంలో కమ్యూనిస్ట్ వాళ్ళు టీఎంసీ వచ్చినప్పుడు టీఎంసీకి మారిపోయారు అందరు వీళ్ళు వీళ్ళ లాంగ్వేజ్ మారలేదు బాడీ లాంగ్వేజ్ మారలేదు క్లాస్ అనిమీస్ చంపడం ఇది ఉండి మహిళలు కూడా నేను మోదీ గారితో మాట్లాడుతూ ఏడుచుకుంటూ మాట్లాడుతున్నారు ఐదు మంది వెళ్ళారు మీతోనే వెళ్ళి లేదు బస్సులు ఆపేశారు పోలీసు వెస్ట్ బెంగాల్ పోలీసు బస్సుల మీద బస్సులు ర్యాలీకి వెళ్తున్నాం అన్ని ఆపేశారు బస్సులన్నీ సెక్యూరిటీ పర్పస్ అని చెప్పేసి ఇదే అంటున్నారు సైగా డబుల్ స్టాండర్డ్స్ మణిపూర్లో జరగంగానే ఏం గొడవ అది మన కోర్ట్స్ కూడా ఒక జడ్జ్ అంటున్నారు మన సుప్రీంకోర్టు జడ్జ్ డోంట్ ఈక్వేట్ దిస్ విత్ మణిపూర్ జస్టిస్ నాగరత్న ఎందుకండి ఎందుకు చేయకూడదండి అక్కడ మహిళలు కాదా సందేశ్ ఖాళీలో మణిపూర్లో ఒకటే మహిళలు ఉండేనా ఎందుకు ఈక్వేట్ చేయకూడదు మీరు సూమోటగా తీసుకున్నారు మీరు హ్యాండ్ ఓవర్ చేసిన తెలుగు పేపర్లో ఇవాళ ఇవాళే అనుకుంటాను ఇవాళ నిన్నో ఆర్టికల్ వచ్చింది యాక్చువల్లీ ఆర్టికల్ కూడా కాదు కార్టూన్ సీ ఇది ఆ కార్టూన్స్ కావాలని కూడా చేసే కార్టూన్స్ అవి అందులో ఏంటంటే మోదీ గారు సందేశ్ ఖాళీకి పోతున్నారు కదా మరి మణిపూర్కి కూడా వెళ్ళొద్దామా అని ఎవరో అంటున్నట్టుగా ఒక కార్టూన్ లిటరల్లీ అసలు నాకు అర్థం కావట్లేదు అంటే ఇదే పని సందేశ్ ఖాళీకి వెళ్తున్నాం కదా మరి మణిపూర్ కూడా వెళ్దామా అని చెప్పేసి అనే వ్యక్తి అదే ఆ కార్టూన్ వేసే వ్యక్తి రోహిత్ వేమల దగ్గరికి వెళ్ళాం కదా వాయనాడికి వెళ్దామా మరి మరి ఇప్పుడు సిద్ధార్థ దగ్గర దానికి కూడా మనం వెళదామా అని అందుకు రాయారు ఇది హిపోక్రసీ కూడా రాయాలి మనం రాయగడం రాయడం కాదు సాయి గారు అప్రోచ్ చూడండి ఎక్కడెక్కడ హిందువుల మీద అత్యాచారాలు జరిగావో అన్ని గ్లాస్ ఓవర్ చేసుకుంటారు అంతే మణిపూర్లో జరిగింది ఇంకో కమ్యూనిటీ మీద కానీ ఇక్కడ కూడా చాలా మంది మహిళల్ని చంపారు వాళ్ళని రేపు చేశారు హిందువుల్ని కూడా మీటీస్ని అదెందుకు తీసుకోలేదండి కోర్టులు దాట్ ఆస్ గాన్ అండర్ ద నార్మల్ సెక్షన్స్ ఇది ఒక్కటే హైలైట్ చేసుకున్నారు టేక్ దమ్ అవుట్ సైడ్ ద స్టేట్ అక్కడ జరగకూడదు ఇక్కడ ఈ మన మీరు అన్నట్టుగా సోల్డ్ అవుట్ మీరు అన్నట్టుగా ఈవెన్ సిపిఎం వాళ్ళు అంటున్నారు అన్నారు ఇందాక సెల్ఫ్ డిఫెన్స్లో చేశారని సేమ్ థింగ్ మీరు ది గుర్తుంటే కశ్మీర్లో అంత జనసైడ్ జరిగితే వాళ్ళు ఎక్కువగా అంటే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి తిరుగుబాటు అని చెప్పింద

కానీ ఇంకెక్కడ చిన్న ఒక ఇన్సిడెంట్ జరగంగానే మీరు చెప్పిన దాంట్లో ఏం గొడవ ఉంటుంది దాని మీద ఏ చూడండి బీజేపీ వాళ్ళు అది చేశారు బీజేపీ వాళ్ళు ఇది చేశారని చెప్పి అదే అర్థం కావటండి నాకు వై ఇస్ డబుల్ స్టాండర్డ్స్ ఈ హిందువుల లైఫ్స్ ఆర్ చీప్ హిందువులు చంపేస్తే మీకు ఏం ఫరక్ పడదా మీకు అది మన పొలిటిషియన్స్లో ఉంది సాయి చూడండి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి మీరు కాంగ్రెస్ వాళ్ళు చూడండి వాళ్ళు ఎక్కడైనా హిందువుల మీద జరిగితే చాలా నార్మల్ మీరు చూసుంటారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇంటర్వ్యూ ఉండే ఐ థింక్ ఇట్ వాస్ సమాధాన న్యూస్ ఛానల్ కాన్క్లేవ్లో ఉండేది ఆయన తర అడిగారు క్లియర్గా సందేశ్ ఖాళీ గురించి ఏం చెప్తారంటే ఆయన మన్రేగా గురించి మాట్లాడాడు రాహుల్ గాంధీ గుర్తొచ్చాడు నాకు యాక్చువల్లీ ఇంకోటి అడగంగానే ఫార్మర్స్ గురించి మాట్లాడుతున్నాడు హీఈస్ నాట్ ఆన్సరింగ్ ఆన్ సందేశ్ ఖాళీ లాస్ట్లో యాంకర్ ఏమో ఆయన్ని బటన్ చేసి నో యాడ్ ఆన్సర్ అని చెప్పినాడు ఏం చెప్తాడు ఇదన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉంటుందండి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్ట్ వాళ్ళు ఇదంతా జరుగుతూనే ఉంటుందంట అంటే హీస్ టేకింగ్ ఇట్ సో లైట్లీ అదే టైంలో ఇది ఇన్సిడెంట్ మణిపూర్లో జరిగినప్పుడు ఏం గొడవ చేశారు వీళ్ళు మోదీ గారు ఎందుకు వెళ్ళలేదు అక్కడ మోదీ గారు ఎందుకు వెళ్ళాలండి అక్కడ రెండు సైడ్లు చూసుకోవాలి కదా మోదీ గారు వెళ్తే వైలెన్స్ ఆగిపోతుంది అక్కడ మీకు మన అందరు తెలుసు మోదీ గారు ఎందుకు వెళ్ళాలని చెప్తున్నారు వీళ్ళని అప్పుడు మోదీ గారి మీద ఒక దాడి చేస్తే పెద్ద న్యూస్ అవుతుంది చూడండి మోదీ గారి మీద మహిళలు దాడి చేశారు ఏది మహిళలు కుకీ మహిళలు మీటీస్ గురించి ఎవరు మాట్లాడలేదు ఎందుకంటే మీటీస్ ఆర్ హిందూస్ ఇది ప్రాబ్లం వీళ్ళది సో ఈ హిపోక్రసీ మనం చూసాం మొన్న కూడా ఒక ఫారిన్ ఉమెన్ జార్ఖండ్ నుంచి సైకిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ హస్బెండ్తో ఆమెను రేప్ చేశారు ఏడుగురు ఆ ఏడుగురిని అరెస్ట్ చేశారు ఏడుగురులో ముగ్గురు దొరికారు అండ్ దే టర్న్ అవుట్ బి మెన్ ఫ్రమ్ వన్ కమ్యూనిటీ ఆ రోజు నుంచి న్యూస్ లేదు పేర్లు కూడా లే పేపర్లో కరెక్ట్ ఎవరు చేశారని అదే టైంలో మీరు ఒక ఒక కౌ లించింగ్ జరిగిందనుకోండి అక్కలా అరే అట్లా డబ్బులు ఇవ్వడానికి పినరాయి విజన్ కేరళ నుంచి వెళ్ళాడు పది లక్షలు ఇవ్వడానికి అదే టైంలో ఈ అబ్బాయి వీళ్ళ ఫ్యామిలీకి పది పైసలు ఇవ్వలేదు ఇప్పుడు దాకా రాహుల్ గాంధీ కర్ణాటక గవర్నమెంట్ దగ్గర చెప్పి పది లక్షలు ఇప్పించాడు ఎవరో ఎనుగుని చంపా ఎనుగు ఒక మనిషిని చంపాడండి వయనాడు చనిపోతే కర్ణాటక గవర్నమెంట్ డబ్బులు ఇచ్చారు ఎందుకంటే ఆ ఎనుగు కర్ణాటక నుంచి వచ్చిందంట ఏదో వేసుకొని వచ్చిందా అది నేను కర్ణాటక నుంచి వస్తున్నా అని చెప్పి ఈ హిపోక్రసీ చూడండి సాయి గారు అది హ్యూమన్ లైఫ్ ఎస్పెషలీ హిందూ హ్యూమన్ లైఫ్ హెస్ బికమ్ వెరీ చీప్ ఎప్పుడు పట్టించుకోవట్లేదు హిందువులకి అది మన హిందువులు తప్పే ఇక మన డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మనం క్రిటిసైజ్ చేస్తాం ఓ ఇది బాగోలేదు అది బాగలేదు ఓటేసారి వచ్చే రోజు వెకేషన్ తీసుకొని వెళ్ళిపోతారు లేకుంటే ఇదే మోదీ గారిని తిడుతారు మళ్ళీ ఓ మోదీ గారు చూడండి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించలేదు మోదీ గారు చూడండి మనం మిడిల్ క్లాస్కి ఏం చేయలేదు నేను ఓటేయను అయ్యాను మోదీ గారికి ఏంటి ఇంకొకరి ఏంటి వి యూ సఫర్ వాట్ వెస్ట్ బెంగాల్ ఇస్ సఫరింగ్ ఇస్ బికాస్ ఆఫ్ వాట్ ఈ పీపుల్ ఓటెడ్ ఫ్రమ్ మమతా బెనర్జీ దీనికన్నా ముందున్నోలు రాక్షసులు ఈమె కూడా అంతే కమ్యూనిస్టులు కూడా అదే చేశారు అండ్ కమ్యూనిస్టులు ఇదే అత్యాచారాలు మమతా బెనర్జీ పైన చేశారు వాళ్ళు ఆమె గుర్తుండాలి ఇదంతా ఒక మహిళగా ఉండి ఆమె గుర్తుండాలి యాజ్ అ లేడీ చీఫ్ మినిస్టర్ షీ షుడ్ బి మోర్ అప్రిషియేటివ్ వాట్ హ్యాపీండెన్ సందేశ్ ఖాళీ ఒక ఐలాండ్ అది చేరుకోవాలంటే ఒక పడవలు పోవాలి అక్కడికి రోడ్ కూడా లేదు అక్కడికి వెళ్ళడానికి అక్కడున్న మహిళను రాత్రి పదకొండు గంటలకు విచారిస్తారా ఈ షాజా అనోడు వాళ్ళని పట్టుకొని చూడండి ఏం చేశారు వాన్ని సరెండర్ చేయమని చెప్పి ఆ హ్యాండ్ ఓవర్ చేయమని సిబిఐకి ఆర్డర్ ఇచ్చినప్పుడు స్టేట్ సిఐడి హ్యాండ్ ఓవర్ చేయలేదు వన్ ఫుల్ డే ఇప్పుడు కంటెంప్ట్ కోర్ట్ వేశారు కోర్ట్ వాళ్ళు అండ్ దెడ్ వెరీ క్లియర్లీ నా దా దాని జడ్జ్మెంట్ కాపీ ఉంది ఒకటి దట్ ద ఎంటైర్ వెస్ట్ బెంగాల్ పోలీస్ ఇస్ కాంప్రమైజ్డ్ అంటే యువర్ ఇంటిగ్రిటీస్ బియాండ్ ఎస్టాబ్లిష్ గాన్ బియాండ్ డౌట్ మళ్ళీ ఎట్లాంటి వీళ్ళు ఎట్లా ఆర్డర్ మెయింటైన్ చేస్తారు కరెక్ట్ ఇట్ ఈస్ అ ఫిట్ కేస్ ఫర్ ప్రెసిడెంట్స్ రూల్ యాక్చువల్లీ కంప్లీట్ కొలాబ్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ మిషనరీ కానీ ఇప్పుడు చేస్తే ఏం చేస్తారు ఓ చూడండి మోదీ గారు ప్రెసిడెన్స్ రూలు తీసుకొచ్చారు మోదీ గారు రద్దు చేశారు మోదీ గారు ఎన్నిసార్లు అండి రూల్ తీసుకొచ్చారు ఇండియాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రెసిడెన్స్ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ ఐ థింక్ తొంభై ఆరు శాతం తొంభై ఆరు టైమ్స్ తీసుకొచ్చారు తొంభై తొంభై ఆరు శాతం తీసు తీసుకొచ్చారు ఆమె అప్పుడు ఆలోచించండి అప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు అప్పుడు డెమోక్రసీ డేంజర్లో లేదు ఏం లేదు కరెక్ట్ 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 కానీ మోదీ గారు ఏమైనా చేస్తే యాక్చువల్లీ ఇంకొకటి కూడా ఉంది సార్ అంటే మనకు అనిపిస్తుంది ఇప్పుడు మీరు మీరు ఇందాక మనం మాట్లాడుకుంటున్న వాటిల్లో అఖ్లాక్ పేరు అందరికీ గుర్తు ఒక గౌరీ లంకేష్ పేరందరికీ గుర్తు ఒక రోహిత్ వేముల పేరు అందరికీ గుర్తు నిజానికి ఇప్పుడు నేను జస్ట్ గూగుల్ చేస్తూ ఉన్నాను ఎంతమంది చనిపోయారంటే అసలు అసలు లెక్కేయడానికి కూడా లేదు బీజేపీ ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్ ఎంతమంది చనిపోయారంటే బెంగాల్ పోస్ట్ పోల్ వయలెన్స్ పదుల సంఖ్యలో చనిపోయారు కేరళలో పదుల సంఖ్యలో ఆర్ఎస్ఎస్ కరెక్ట్ చనిపోయారు చాలా మంది వాళ్ళు ఎవరి పేరుని కూడా గుర్తుండవు ప్రాబ్లం ఏంటంటే మనము అంటే యాక్చువల్లీ వీళ్ళు ఆ పోస్టర్ బాయ్ ఇమేజ్ అది అంటారు దీన్ని వెస్ట్లో ఎక్కువగా వాళ్ళు చేసేది అది ఒక ఫోటోని లేదా ఒక వ్యక్తిని చూపించేసి మొత్తం ఒక మాహోల్ బిల్డ్ చేయడం అనేది సో నిజానికి హిందూ సొసైటీ నుంచి కూడా ఇది జరగాలేమో అట్లాంటిది అంటే నా నా పాయింట్ ఏంటంటే లైక్ ఖైరానా చాలామంది ఊర్లో వదిలేసి వచ్చారు దాని గురించి వార్త ఉండదు సో నిజానికి దాన్ని ఒక గుర్తుంచుకునే విషయంగా మనం మార్చకపోవడం వల్ల కూడా ఇవి రిపీట్ అవుతున్నాయేమో అనిపిస్తుంది హిందువులే తప్పు సాయి గారు మీరు హిందువులు సెక్యులరిజం గురించి మాట్లాడతారు సెక్యులరిజం గురించి ఓట్ల సంగతి మాట్లాడతారు రోడ్లు బాగాలేదు డ్రైనేజ్ బాగాలేదు దాన్ని మోదీ గారిని అన్నిటికీ సి ద ఆపోజిషన్ నోస్ వెరీ వెల్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఈ కమ్యూనిస్టులు వీళ్ళందరూ మల్లికార్జున్ ఖర్గే రాహుల్ లాలూ ప్రసాద్ యాదవ్ డి ఏ రాజా వీళ్ళందరికీ తెలుసు దాట్ హిందూస్ ఆర్ డివైడెడ్ కరెక్ట్ రామును తిడితే కూడా ఒక్కడేం చేయడు వేరే నుపూర్ శర్మ చిన్న మాట చెప్పగానే ఆమె మీద సర్ అనిపై జూదా అయిపోయింది అండ్ దట్ షీడి ఇన్ కోట్ ఎనిథింగ్ రాంగ్ షీ కోటెడ్ ఫ్రమ్ హదీత్ అప్పుడు కూడా ఇదే ఉంటున్నాను సాయి గారు మన ఈ హిందూ రిలీజన్ మీద అమీర్ ఖాన్ వచ్చి సినిమా తీసి దాన్ని శివ్ భగవాన్ని టాయిలెట్తో తిప్పాడు ఏ వరకేం ప్రాబ్లం లేదు అది ఇంకో గాడ్ ఇంకో దేవుడు మీద చేసి చూడండి ఆ డ్రైప్ రైట్ మనం నవ్వుకుంటాం బికాస్ వీఆర్ లైక్ దాట్ నేను బ్లేమ్ చేయను దాంట్లో వీఆర్ ఎ వెరీ అకామిడేటివ్ రిలీజన్ హిందూయిజం అనేది వాళ్ళందరూ తీసుకుంటాం మనం నో ప్రాబ్లం రండి రండి అని చెప్తాం ఎవడైనా మీరు వెళ్ళారా హిందువులు వెళ్ళి కన్వర్ట్ చేయడానికి ట్రై చేశారని చూసారు ఎక్కడైనా కరెక్ట్ ఎక్కడ జరగదు పీపుల్ కమ్ వాలంటరీ టు హిందూయిజం హరికృష్ణ మూమెంట్ కానీ మిగతా కానీ కానీ ఇది మన హిందువులు తప్పు ఎందుకంటే ఆ ఓటేసేజ్ రోజు మీరు ఇంట్లో కూర్చుంటే యు ఆర్ ద హిపోక్రిట్ హిమోక్రేట్ ఆర్ నో రైట్ టు క్రిటిసైజ్ ఎనీబడి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కరెక్ట్ ఎస్ సార్ నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్ కొంచెం పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇప్పుడు కనబడుతున్నాయి అండ్ యా ఎన్డీఏలోకి చేరే పార్టీల సంఖ్య పెరుగుతున్నట్టుగా కనబడుతోంది మొన్నటి మొన్న నితీష్ కుమార్ వచ్చేసారు అండ్ ఇప్పుడు బీజేడీ కూడా బిజు జనతాదళ్ కూడా బీజేపీతో జత కట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా కనబడుతోంది యాక్చువల్లీ నిజానికి నవీన్ పట్నాయక్ పొత్తులో లేనట్టే కానీ అంత శత్రుత్వం కూడా వెళ్ళలేదు కదా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం కదా అసెంబ్లీ అసెంబ్లీయే పార్లమెంట్ పార్లమెంటే అండ్ పొలిటికల్గా ఏదో కొంత ఫైట్ చేస్తారేమో కావచ్చు కానీ బట్ ఇద్దరి మధ్య ఒక కేంద్రం రాష్ట్రం మధ్య మాత్రం సుహృద్భావ వాతావరణం అయితే ఉంది యాక్చువల్లీ నిజంగా అది ఒక మంచి మోడల్ కూడా కరెక్ట్ సో ఇప్పుడు బీజేపీ అండ్ బీజేడీ అలయన్స్ గురించి ఒకసారి చెప్తారా సేమ్ టైమ్ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు ఆయన తెలుగుదేశంతో పొత్తు కూడా ఖరారు అవుతుందా అనే ఒక క్వశ్చన్ అది కూడా నడుస్తోంది సైగరు బీజేడీ అనేది మనకు అందరికి తెలుసు వెరీ టాల్ లీడర్ బిజు పట్నాయక్ కొడుకు పట్నాయక్ అఫ్ కోర్స్ ఆయనకి ఒక హ్యాండిక్యాప్ ఏంటంటే ఆయనకి ఈ డజెంట్ స్పీక్ గుడ్ ఒరియా అండ్ అందుకని బయట ఉన్నాడు చాలా సంవత్సరాలు ఎన్ఆర్ఐ నాట్ ఇన్ ఇండియా కానీ ఇది అ క్లీన్ లీడర్ దాంట్లో ఏం డౌట్ లేదు వాళ్ళ దాకా కూడా ఒక కరప్షన్ అలిగేషన్ మన లాలూ ప్రసాద్ యాదవ్ అఖిలేష్ యాదవ్ కానివ్వండి మిగతా ముఖ్యమంత్రుల మీద ఉన్న కరప్షన్ అలిగేషన్ ఒకటి కూడా మీరు నవీన్ పట్నాయక్ గారి మీద లేదు ఐ థింక్ ఆల్మోస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఆయన పరిపాలిస్తున్నాడు ఫైవ్ ఫిఫ్త్ టర్మ్ ఆయన ఇట్లాంటి ఒక మనిషి రిటైర్ కావడం అంటే న్యాచురల్ ఎందుకంటే ఆ ఆల్రెడీ సెవెంటీ ప్లస్ నెక్స్ట్ టర్మ్ దాకా ఎయిటీ టూ అయిపోతారు ఆయన ఎనభై రెండు సంవత్సరాలు నాచురల్లీ ఆయన కూడా రిటైర్ కావాలని ఉంటుంది కానీ హీ డజెంట్ హ్యావ్ ఎ నెక్స్ట్ జనరేషన్ ఆబ్వియస్లీ పెళ్లి చేసుకోలేదు ఆయన కానీ హీయాజ్ అపాయింటెడ్ హియర్ అపరెంట్ అని పాండ్యన్ అని చెప్పి తమిళనాడు చెందిన మనిషి ఒడిశా కార్డర్లో ఐఏఎస్గా ఉండే ఆయన అప్పుడు వాలంటీర్ తీసుకొని హీ ఈజ్ హియర్ అపరెంట్ టు నవీన్ పట్నాయక్ కానీ ఆయనకు భయం ఏంటంటే ఆయన పోయిన తర్వాత ఎవడో ఈయన పట్టించుకోరని అది కరెక్టే ఆయన ఉన్నదాకా పట్టించుకుంటారు నవీన్ పట్నాయక్ ఏ రోజు సీన్ నుంచి డిసప్పయర్ అయిపోతారు ఆ రోజు బీజ్ అనే పార్టీ ఉండదు అది చాలా క్లియర్ అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చూస్తే కాంగ్రెస్కి ఒక సీట్ వస్తుంది అప్పుడు అక్కడ లోక్సభలో దానికన్నా ముందు ట్వంటీ ఫోర్టీన్ ఒకటి కూడా ఒకటి ఉండే లేకుంటే ఇప్పుడు ఈసారి ఒకటి వచ్చింది బీజు జనతా దళి సీట్లు తగ్గినాయి లాస్ట్ టైం ఈసారి ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్లో లోక్సభ ఎలక్షన్స్లో సో డెఫినెట్గా కానీ కంబైన్ చేస్తే బీజూ జనతా దళ అండ్ బీజేపీ ఓట్లు కంబైన్ చేస్తే ఎనభై శాతం ఓ ఇంకా దర్ ఇస్ నో అదర్ నో అదర్ పార్టీ వీళ్ళిద్దరు కలిసారనుకోండి ఇప్పుడు నవీన్ పట్నాయక్ లాజిక్ ఏం యూజ్ చేస్తున్నారంటే నేను లోక్సభ మీకు ఇచ్చేస్తాను నేను ఒక ఎనిమిది సీట్లు పోటీ చేయబోతున్నాను మీరు పన్నెండు సీట్లు పోటీ చేయండి లేకుంటే పదమూడు సీట్లు అయింది ట్వంటీ వన్ సీట్స్ ఉందో ఒరిసాలో ఈయన ఎనిమిదో తొమ్మిదో వాళ్ళు పన్నెండు అని ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటారు ఇన్ ఆల్ కేసెస్ మనం చూసాం జస్ట్ లైక్ వైఎస్ జగన్ కానివ్వండి మిగతా వాళ్ళు ఎన్నో నవీన్ పట్నాయక్ వాళ్ళు గవర్నమెంట్కి ఎప్పుడప్పుడు రాజ్యసభలో సపోర్ట్ కావాల్సి వచ్చిందో సపోర్ట్ చేశారు న్యూట్రల్గా ఉండి లేకుంటే సపోర్ట్ చేసి ఓట్ చేశారు సో డెఫినెట్లీ ఈజ్ లుకింగ్ అడ్ అ ఫ్యూచర్ దానికోసం మోదీ గారు కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఒడిశాలో ఇరవై సంవత్సరాల కన్నా ఎక్కువ బీజేపీకి అసలు ఛాన్సే దొరకలేదు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కోర్స్ వీళ్ళు పొత్తులు ఉన్నారు మీకు గుర్తుంటుంది దెవర్ అన్ అలయన్స్ బిఫోర్ యాక్చువల్లీ అది లేదని చెప్పలేము మనం కానీ కంబైన్ ఎయిటీ పర్సెంట్ ఓటు ఉన్నప్పుడు ద డెఫినెట్లీ దిస్ ఇస్ అ హ్యూజ్ థింగ్ రెండు వేల నాలుగులో చూసుకుంటే అప్పుడు బీజేపీ టూ థౌజండ్ ఫోర్లో ఎలక్షన్ ఓడిపోయారు అద్వానీ గారు అండర్లో కానీ ఒక కోహ్లేషన్ గవర్నమెంట్ విక్టోరియస్ ఇన్ ఒడిస్సా అండర్ నవీన్ పట్నాయక్ అక్కడ ఓడిపోతే కూడా ఒరిస్సాలో గెలిచారన్నమాట కానీ దాని తర్వాత చిన్న గొడవ జరిగింది అందరికి తెలుసు స్వామి లక్ష్మానంద సరస్వతి హత్య కండమాల్ డిస్టిక్లో ఒరిస్సాలో జరిగింది అది కాకుండా బజరంగ్ దళ్ళు వీళ్ళు చాలా గొడవ చేశారు అదే కందల్మాన్ రీజన్లో రైట్స్ జరిగింది అక్కడ దాని వ్యతిరేకంగా ఆ మర్డర్కి దాంతో ఈయన కోపం మన ఏం చేశారంటే ఈ వాక్ డౌట్ ఆఫ్ ఎన్డీఏ రెండు వేల తొమ్మిదిలో బీజేపీని క్రిటిసైజ్ చేసుకుంటా ఈ ఖండమంలో యాంటీ క్రిస్టియన్ రైట్స్ జరిగింది దాని వ్యతిరేకంగా ఆయన చాలా క్రిటిసైజ్ చేశారు కానీ దాని తర్వాత కూడా ఆయన కలిసారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో పద్నాలుగు సీట్లు వచ్చింది లోక్సభకి ఇరవై ఒకటిలో అది కాకుండా నూట మూడు సీట్లు వచ్చినాయి అసెంబ్లీలో కానీ ఇప్పుడు మనం చూస్తే రెండు వేల పద్నాలుగు వచ్చేదాకా ఈయనకి సీట్లు తగ్గిన కొన్ని పొలీసాల్లో అది ఇంకా తగ్గుతుంది ఈసారి సో ఈజ్ ఆల్సో వరీట్ నేనెందుకు నా సిట్యువేషన్ వీక్ చేసుకోవాలి బీజేపీతో నాకు పొత్తు పెట్టుకుంటే మంచిదే కదా లేపు ఆఫ్టర్ మై డెత్ మేబీ ఐ మర్జ్ ద పార్టీ ఇంటూ బీజేపీ అది కూడా జరగవచ్చు రేపు సో ఈ బీజేపీకి ఉన్న ఇద్దరు ముద్దరు న్యూట్రల్ ఒకటి జగన్ గారు ఇక్కడ ఒక నవీన్ పట్నాయక్ గారు వీళ్ళిద్దరే మేజర్ పార్టీస్ అని చెప్పొచ్చు యూఆర్ సపోర్టింగ్ ద గవర్నమెంట్ మిగతా డిఎంకే కానివ్వండి టీఎంసీ కానివ్వండి మిగతా వీళ్ళందరూ ఆర్ అ పార్ట్ ఆఫ్ ద సో కాల్డ్ ఇండియా అలయన్స్ సో గా ఇట్స్ గుడ్ మూవ్ నేను చెప్తే నా అంచనా ప్రకారం ఎందుకంటే యూసి సాయి గారు ఒడిసా ఇప్పుడు సైక్లోన్ వస్తేనే న్యూస్లో ఉంటుంది అన్ఫార్చునేట్లీ అందరు అంటారు కానీ దట్ ఇస్ ట్రూ అదర్వైజ్ ఒరిస్సా గురించి చెప్పబడి ఒక మాట్లాడినాడు ఏదో మిగతా స్టేట్స్ అన్ని న్యూస్లో అప్పుడప్పుడు ఉంటుంది కానీ ఈ మయన్మార్ వైపు కూడా అంతే అంటారు మయన్మార్ ఆల్వేస్ కమ్స్ ఇన్ న్యూస్ వెన్ దర్ ఇస్ అ కూ ఆర్ వెన్ దెర్ ఇస్ అ సైక్లోన్ అదర్వైజ్ న్యూస్లో రాదు ఇక్కడ ఒరిసా కూడా అంతే బట్ ఐ థింక్ వాట్ హీ హాజ్ డన్ ఓవర్ ద లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఇస్ రిమార్కబుల్ స్పెషలీ లాస్ట్ టెన్ ఇయర్స్ సాయి గారు ఒరిసాలో ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మన హైదరాబాద్లో లేదు సాయి గారు పెద్ద పెద్ద స్టేడియంలు కట్టారు కానీ మెయింటైన్ చేయలేకపోతున్నారు ఇక్కడ హీ హాజ్ క్రియేటెడ్ హాకీ ద బెస్ట్ హాకీ స్టేడియం ఇన్ ద వరల్డ్ చాలా మంచి ఫుట్బాల్ స్టేడియం క్రియేట్ చేశారు రెస్లింగ్ బాక్సింగ్ అన్నీ హియాస్ క్రియేటెడ్ ఫెసిలిటీస్ ఇండియాస్ ఫస్ట్ క్లాస్ రేపు ఒలింపిక్స్ ఇండియా హౌస్ చేస్తే దాని ముందు చాలా మటుకు ఈవెంట్స్ విల్ హ్యాపెన్ ఇన్ భువనేశ్వర్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ దిస్ హియాస్ డన్ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ కానీ మిగతా దాని సో ఈ హస్ గివెన్ అ వెరీ క్లీన్ గవర్నమెంట్ ఎందుకంటే బీజు పట్నాయక్ గురించి తెలుసు అందరికీ తెలుసు మన సీనియర్స్ అందరికీ తెలుసు ఉంటుంది ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ వన్ నో హూ ఈ వాస్ ఈ వాస్ ఇన్వాల్వ్ ఇన్ సేవింగ్ అ ఫారిన్ గవర్నమెంట్ ఈ వాజ్ అన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అప్పుడు పాకిస్తాన్ వచ్చి పాకిస్తాన్ ట్రైబల్స్ వచ్చి మన శ్రీనగర్ని దాడి చేసినప్పుడు వన్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ల్యాండెడ్ వాస్ బీజు పట్నాయక్ ఆయన చాలా హిస్టరీ అనేది లెజెండ్ ఆఫ్ కలింగా ద ఒక లెజెండ్ ఆయన సో ఈవెన్ ఇండస్ట్రియజేషన్ తీసుకొచ్చింది కూడా చాలా మటుకు స్టీల్ ఇండస్ట్రీ ఒరిసా స్పెషల్లీ ఒరిసా వెరీ రిచ్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ తీసుకొచ్చింది ఇట్ వాస్ బిజు పట్నాయ్ రియల్ ఇండస్ట్రీ మినిస్టర్ టాల్ మ్యాన్ హైట్ కూడా టాల్ అండ్ బై నాట్ జస్ట్ ఫిజిక్ బట్ బై యాజ్ అ పర్సన్ హ్యూ వాజ్ అ వెరీ టాల్ పర్సన్ సో అట్లాంటి ఒక మనిషికి ఒక కొడుకు వచ్చినప్పుడు నవీన్ పట్నాయక్ ఇట్లా రూల్ చేసి ఇరవై 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 రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఒక ఇంకమెంట్స్ ఉండాలి కదా అసలు లేదు ఎందుకు లేదు ఆలోచించండి ఎవరైనా మీరు విన్నారా ఏ దిస్ వల్ ఇస్ కరప్ట్ ఇస్ నాట్ గుడ్ వీళ్ళు అవుట్ వోట్అవుట్ చేద్దాం బీజేపీకి వస్తుంది ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు సీట్లు అసెంబ్లీలో వస్తుంది ఆయనకేమో నూట ఇరవై ఐదు వస్తుంది నూట పది వస్తుంది సో హీ ఈజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ ఈజ్ దేర్ కానీ ఐ థింక్ ఈజ్ కమ్ టు అ స్టేజ్ వెరీ ఈజ్ రియలైజ్డ్ ఈ కన్ఫంటేషన్ కన్నా మంచిది వీ విల్ టైఅప్ విత్ బీజేపీ అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ గోయిన్ టు హ్యాపన్ ఇన్ ద కమింగ్ లోక్సభ ఎలక్షన్స్ వెరీ నైస్ సార్ మరి తెలుగుదేశం విషయం ఏంటి సార్ సైగా యాక్చువల్లీ ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్న రోజుకి ఆయన ఢిల్లీలో ఉన్నారు సో సాటర్డే పొద్దున మనం వచ్చే టైంకి అంటే మిమ్మల్ని మనం థర్స్డే రికార్డ్ చేస్తున్నాం అనుకుందాం సో వన్ డేలో ఏమైనా జరగవచ్చు పొత్తు అవ్వచ్చు అవ్వకపోవచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబి బట్ మనం హైపోతెటికల్గా మాట్లాడకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉన్నా లేకపోయినా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిచ్యువేషన్ని మీరు అనలైజ్ చేస్తే వినాలను యాక్చువల్లీ ఇంగ్లీష్లో అంటారు వీక్ ఇస్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ మన ఇప్పుడు టూ డేస్ ఇస్ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అని చెప్పాలి కరెక్ట్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమైందంటే అది మన నాయుడు గారు ఉన్నప్పటి నుంచి మనం దాన్ని అనలైజ్ చేసుకోవచ్చు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే అండర్ హిమ్ ఈ నెవర్ అలౌడ్ ఎనీ పొలిటికల్ లీడర్ టు డెవలప్ ఆంధ్రాలో మీరు ఆలోచించండి ఎవరైనా ఒక బీజేపీ పవర్ఫుల్ బీజేపీ తెలంగాణ వైపు అయితే మనకు లీడర్లు చాలా ఎక్కువ ఆంధ్ర వైపు అసలు లీడర్లే లీడర్లేవు ఈవెన్ ఒక టైంలో ఐ థింక్ కృష్ణరాజు గారు కాకినాడ నుంచి గెలిచారనుకుంటా అనుకుంటా ఓన్ వైజాగ్ బీజేపీ అడ్వాన్ కానీ ఇప్పుడు పరిస్థితి ఎక్కడ వచ్చేసిందండి సాయి గారు అక్కడున్న లీడర్స్ ఎవరైనా మిగిలి ఉన్న లీడర్స్ బీజేపీలో మేము ఎన్నో రీట్లో కూర్చుంటాం సైడ్ లైన్స్లో మాకు అసలు ఛాన్సే లేదు ఇక్కడి నుంచి గెలవడానికి టీడీపీతో వెళ్తే ఏదో ఒక రెండు సీట్లు వస్తే మంచిది కదా మేము కూడా ఎంపీ గల్లి కూర్చుంటాం మాకు కూడా ఒక యూనియన్ మినిస్ట్రీ రావచ్చు అనే ఒక ఓపిక ఉంది వాళ్ళకి దానికోసం దే ఆర్ డెస్పరేట్లీ ట్రై కానీ అట్ ద గ్రౌండ్ లెవెల్ కార్డర్స్ దగ్గర అడిగితే దే ఆర్ అగేన్స్ట్ ఇట్ ఆర్ అగేన్స్ట్ ఇట్ బికాజ్ వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు కాకుండా వచ్చే పది సంవత్సరాల్లో లెటెస్ట్ డెవలప్ ద పార్టీ తమిళనాడులో ఉన్న హోప్లెస్ కేసుని ఎట్లా చేంజ్ చేశారండి చూడండి అన్నామల వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ ఈస్ ఇస్ నాట్ దేర్ ఎవ్రీవేర్ ఆయన క్లోన్ చేయలేం మనం ఆంధ్రాలో ఒక అన్నామల దొరకలేదు ఇప్పుడు దాకా బీజేపీకి సో దాట్ ఇస్ ద ప్రాబ్లం కాడోస్ ఏమంటున్నారు మనం పార్టీని డెవలప్ చేద్దాం ఐదు సంవత్సరాలు అంటే నేను నాకు ఒక అబ్జెంట్ కూడా ఉంది సార్ చాలా రోజుల నుంచి ఇప్పుడు మనము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అనుకుంటారు నాకు తెలిసి నేను మీతో కూడా చాలాసార్లు మనం మాట్లాడుకునే వాళ్ళు అట్లా గుర్తుంది గుర్తుంటే మీకు సో టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ టైంలో తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఎలాగంటే రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చంద్రబాబు పోరాటం తెలుగుదేశం ఎంపీల పోరాటం తెలుగుదేశం అసలు కేంద్ర మెడలు వంచుతుంది సో మోదీ ఆంధ్రాకి వస్తున్నప్పుడు కూడా గోబ్యాక్ మోదీ ప్లకార్డులు లేదా పోస్టర్లు ఒకసారి అమిత్ షా తిరుపతికి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చినప్పుడు రాళ్ల దాడి చేశారు సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా కాడర్ మర్చిపోలేదు భారతీయ జనతా పార్టీలోని సామాన్యులు మర్చిపోలేదు నాయకులు మేబీ పొత్తులు ఎత్తులు ఇవన్నీ ఉండవచ్చు కాక అయితే ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఈ మర్జర్ ఒకవేళ మర్జర్ ఒక మర్జర్ లేదు అలయన్స్ అనుకుందాం సో ఈ రెంటికి మధ్య ఒక అలయన్స్ జరగాలనంటే ఇరుపక్షాల్లోని ఓన్లీ నాయకులు కూర్చుంటే సరిపోదు కొంత క్యాడర్ని కూడా సంతృప్తి పరిచే విధంగా ఉండాలనేది లెక్క ఈ రోజుకి మీరు లిటరల్లీ ఈ రోజుకి నాకు చాలా మంది ఆంధ్ర నుంచి చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు మెసేజ్ చేసేవాళ్ళు ఉన్నారు అన్నను కొంచెం ఆంధ్ర గురించి ఎక్కువ మాట్లాడాలని చెప్పే వాళ్ళు ఉన్నారు పాయింట్ ఏంటంటే అక్కడ నుంచి మీరు ఇప్పుడు తెలుగుదేశం కార్డర్ కానివ్వండి బీజేపీ కార్డర్ కానివ్వండి సోషల్ మీడియాలో కావచ్చు బయట కావచ్చు ఇప్పటికీ వాగ్వాదం జరుగుతూనే ఉంది చాలా సీరియస్ వాగ్వాదం ఉంది మామూలుగా కాదు అసలు ఒకరికి ఎట్లా అంటే అసలు మోదీని విపరీతంగా విమర్శించే సర్కిల్స్ బీ టీడీపీలో అంతర్గతంగా చాలా స్పష్టంగా ఉన్నాయి అండ్ అందులో ఎక్కువ సిస్టమ్ ముఖ్యంగా ఇటు బీజేపీకి సంబంధించిన వాళ్ళేమో వాళ్ళు కూడా తెలుగుదేశం అంటే ఇప్పుడు ఇంత ఇంతెత్తులు లేచేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే బికాస్ అంతకుముందు జరిగింది మరిచిపోలేని పరిస్థితి అది ఎక్కడో చంద్రబాబు ఎక్కువ సిస్టమ్ కొంత ముందుకొచ్చి ఇట్స్ ఓకే మేము కలవడానికి సిద్ధంగా ఉన్నారని నాయకుడు చెప్తే సరిపోదు నాయకులకి తగ్గట్టుగా క్యాడర్ ఉండే విధంగా కూడా ఎక్కువ సిస్టమ్ బిహేవ్ చేయట్లేదు అనిపిస్తోంది ఈ రోజుకి తెలుగుదేశం సంబంధించిన వార్తాపత్రికల్లో మీడియాల్లో వీటన్నిటిలో కూడా యాంటీ మోదీ వాళ్ళు భావననే నడుస్తోంది కరెక్ట్ కరెక్ట్ ఇది నువ్వు మార్చకుండా జస్ట్ ఇద్దరు కలిస్తే కుదరదు కదా వన్ ప్లస్ వన్ టూ అవుతుంది అంటే కుదరదు కదా మ్యాథమెటిక్స్లో అవుతుంది కానీ పొలిటిక్స్లో కాదు కెమిస్ట్రీ కావాలంటారు ఎక్కువగా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నాయుడు గారు యాక్షన్స్ ఎవరు మర్చిపోండి రెండు సార్లు మూడు సార్లు ఇప్పటిదాకా దాకా పుడ్చారు ఇంకా నుంచి బీజేపీని ఓకే సో ఒక ఒకసారి తప్పు తప్పని చెప్పొచ్చు లేకుంటే పొలిటికల్ మిస్టేక్ అని చెప్పొచ్చు రెండోసారి ఓకే ఇట్స్ బ్లండర్ విచ్ ఇట్ హ్యాపెండ్ కానీ ఈ నాయుడు గారు ఇన్స్టాల్వ్ చేసిన తర్వాత కూడా బీజేపీ వాళ్ళు మళ్ళీ ఆయన్ని ట్రస్ట్ చేస్తారనే చాలా పెద్ద డౌట్ ఉంది ఇదే మంచి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు తిరిగి కంట్రీ అంతా తిరిగి నేను మోదీ గారిని అది చేస్తాను ఇచ్చేస్తాను అది చేస్తాను ఓట్ల కోసం ఇంకేం లేదు మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు మాకు అది ఇవ్వలేదు ఇప్పుడు కూడా మన దాంట్లో చాలా మంది కామెంట్స్ వస్తుంటాయి దీని గురించి సురేష్ గారు మీరు వైజాగ్ సారీ జగన్ గురించి ఏం చెప్పట్లేదు ఎందుకు అని చెప్పేసి నాకు తెలిసిన మట్టుకు మాట్లాడతాను నేను తెలియని నేను మాట్లాడలేను కదా కానీ పాయింట్ ఇస్ వెరీ సింపుల్ క్యాన్ యూ స్టిల్ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు స్టిల్ ఆ హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం రేపు అసెంబ్లీలో కూడా ఏమైనా ఆంధ్ర అసెంబ్లీలో మెజారిటీ తక్కువైతే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు బీజేపీ సపోర్ట్ తీసుకుంటాడా అప్పుడు బీజేపీ పది సీట్లు ఉందనుకోండి అప్పుడు కూడా పొత్తుతో వచ్చిన సీట్లు లేకుండా మళ్ళీ జగన్తో వెళ్తాడా లేకుండా ఇంకోవరి తన సపోర్ట్ తీసుకుంటాడా ఈ నెవర్ ట్రస్ట్ కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఒకసారి వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తే అది ఇంకో మాట ఆంధ్రాలో సో ఈ మ్యాన్ హోర్స్ బ్యాక్ స్టాప్ డ్యూ అంటారు ఇంగ్లీష్లో బ్యాక్ స్టాపింగ్ అంటారు ఒకసారి రెండుసార్లు చేసిన తర్వాత మా మలయాళంలో ఒక సెయింగ్ ఉంది వేడి నీళ్ళ పడిన పిల్లి నీళ్లు చూస్తే కూడా భయపడుతుంది అంటే నీళ్ళు అంతే భయం భయం బికాస్ దాని తెలియదు తెలియదు సో అది పరిస్థితి బీజేపీ ఆడదు ఇప్పుడు ఆంధ్రాలో అది గెయిన్ చేయాల్సింది నిజానికి ఇక్కడ నుంచి రావాలి అది పొలిటికల్ లీడర్షిప్ కూడా బిల్డప్ కావాలి నేను కొన్ని వార్తాపత్రికలు మీకు మీరు యాక్చువల్లీ మీరు తెలుగు చదువుతారు కదా సో తెలుగు పేపర్లో అయితే రోజు పొద్దున వస్తున్న పేపర్లు చూస్తూ ఉంటేనైతే బాబు గారు పరిశీలిస్తున్నారు పొత్తు విషయంలో సో బీజేపీ అధిష్టానం పొత్తు అడుగుతోంది సో వీళ్ళు పరిశీలిస్తున్నామని టీడీపీ చెబుతోంది అనే కోణంలోనే ఉంటుంది మొత్తం సో ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి పిలిచారని అనుకోండి ఢిల్లీకి పిలిచారు అని అంటే పొత్తుల గురించి చర్చిస్తారు అంటే సరిపోతుంది బట్ ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే బాబు గారిని అక్కడికి పిలిచి పొత్తుల గురించి నిర్ణయం తీసుకోమని అడిగారు అని రాస్తారు ట్విస్ట్ చేస్తారు బాబు గారి నిర్ణయం తీసుకోవాలనే రాసేది మళ్ళీ అక్కడ కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఇదే రాశారు పాయింట్ ఏంటంటే ఆయన యా చంద్రబాబు గారి నిజానికి ఒక రకంగా చెప్పాలంటే డెవలప్మెంట్ విషయంలోనూ విజన్ విషయంలోనూ ఆయన చేసిన అభివృద్ధి విషయంలో అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా దాంట్లో పెద్ద డౌట్స్ అక్కర్లేదు ఇంతకుముందు ఆయన చేసిన అవి ఉన్నాయి బట్ వేర్ యాజ్ ఈ క్రెడిబిలిటీ విషయంలో ఆయన పాపం అక్కడి నుంచి తగ్గాడు అనేది మేజర్ లెక్క వాట్ యూస్ చేసే చంద్రబాబు గారిని ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉండే ఓ వెరీ జూనియర్ ఓకే నైన్టీ ఎయిట్ నైన్టీ వన్ నైన్టీన్ నైన్టీజం కొత్త కొత్త వచ్చి ఐదు సంవత్సరాలు బెంగళూరులో త్రీ ఇయర్స్ ఉన్నాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో అందరితో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది సప్లిమెంట్ కోసం వెళ్ళాను ఆయన ఇంటర్వ్యూ చేయడానికి సో ఆయనకి ఇంగ్లీష్ కూడా రాదు ఆయనకి ఆ టైంలో కానీ వాట్ ఈ డిడ్ స్మార్ట్లీ వాస్ చంద్రబాబు నాయుడు గారు ఒకటి మెచ్చుకోవాలి ఆయన తెలుసు ఆయనకి ఈజ్ నాట్ స్మార్ట్ అని సో చుట్టుపక్కల స్మార్ట్ పని ఐఏఎస్ ఆఫీసర్స్ పెట్టుకున్నాడు రణీప్ సుధాన్ ఎస్వి ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళని పుట్ ఆల్ అరౌండ్ జేసీ మహంతి జేసీ మహంతి ఇట్లాంటి వాళ్ళని సో హీ వాస్ ఎలివేటెడ్ టు దట్ లెవెల్ నాకు ఇప్పుడు కూడా గుర్తుందా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ విచ్ వాస్ ప్రెసెంటు బిల్ క్లింటన్ టు మైక్రోసాఫ్ట్ అండ్ బిల్ క్లింటన్ లేటర్ ఇదంతా తయారు చేసింది ఐఏఎస్ ఆఫీసర్స్ నేను కూడా కొంచెం నా రోల్ కూడా ఉంది దాంట్లో అడ్వర్టైజ్మెంట్లు జన్మభూమి ఇట్లాంటి ప్రోగ్రామ్ సో వాట్ ఈ డిడ్ వాస్ ఆయన ఒక బ్రాండ్ కల్ట్ బిల్డప్ చేశారు ఇప్పుడు కూడా బ్రాండ్ హైదరాబాద్ ఎవరి దగ్గర అడిగితే హూ డెవలప్డ్ హైదరాబాద్ అంటే చాలా మంది ఆఫ్టర్ అసబ్ జ హై కింగ్స్ వీ అయినకే క్రెడెస్ చంద్రబాబు నాయుడు గారు చేశారు తప్పులే దాంట్లో బట్ దేవత ఎలిమెంట్ ఆఫ్ కంటిన్యూటీ అందరికి అదర్ కేరళ లాంటి రాష్ట్రంలో మీరు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే ఆ ప్రోగ్రామ్ ఆపిస్తారు ఇక్కడ జరగలేదు ఔటర్ రింగ్ రోడ్ మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది హూడా ఆఫీస్లో కూర్చొని ఆ రోజు సాయంత్రం ఆర్టికల్ కోసం అశోక్ ఐఏఎస్ ఆఫీసర్ హుడా కమిషనర్ ఆ రోజు ఫస్ట్ డ్రాఫ్ట్ చూసాను దాన్ని ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఇట్ వాజ్ సపోజ్ వి సీక్రెట్ బట్ ఐ క్యారీట్ ద స్టోరీ నెక్స్ట్ ఇన్ ఎకనామిక్ టైమ్స్ కానీ చంద్రబాబు నాయుడుకి ఏమైందంటే ఒక అరగెన్స్ వచ్చేస్తుంది దానికి సేమ్ లైక్ వాట్ కేసీఆర్ హ్యాడ్ నన్ను ఎవడు కింద దింపలేడు నేనే రాజు నాదే అన్ని నడుస్తుంది ఇక్కడ అని చెప్పేసి అది దాట్ ఇస్ ద బిగ్ మిస్టేక్ హిట్ ఇట్ అండ్ దాట్ రాజశేఖర్ రెడ్డి ఎక్స్ప్లాయిటెడ్ వెరీ వెల్ ఆయన చేసిన పాదయాత్ర కానివ్వండి ఆయన చెప్పిన ఫ్రీ స్కీమ్లు కానివ్వండి పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు అస్ టు రియలైజ్ దట్ మిస్టేక్ నేను ఒక పెద్ద ఆయనతోనే మాట్లాడితేను ఆయన అంటే బేసికలీ వర్క్డ్ విత్ చంద్రబాబు నాయుడు గారు ఆల్సో ఇస్ అ బిగ్ మ్యాన్ యాక్చువల్లీ ఆయన చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు రెండు వేల నాలుగుకు ముందున్న చంద్రబాబు నాయుడు వేరు రెండు వేల పద్నాలుగు తర్వాత ముఖ్యమంత్రిగా బిహేవ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వేరు అని అంటారు ఆయన ఆయన కంపారిజన్ సో అప్పట్లో ఆయన అడ్మినిస్ట్రేషను విజను ఇవన్నీ ఉండేది ఫోర్టీన్ తర్వాత వచ్చేసరికి వాస్ ఇన్ అ ట్రాప్ ఆఫ్ వైఎస్ జగన్ లిటరల్లీ ఆయన ఏదైతే జగన్ని ఢీకొనే క్రమంలో ప్రధాన ప్రతిపక్షము జగన్ని ఢీకొనే క్రమంలో ఈయన చాలా మిస్టేక్స్ చేస్తూ వచ్చారు అనేది చెప్తూ ఉంటారు అదే టైంలో ఈవెన్ ఎన్డిఏ నుంచి బయటకు రావడం ఇవన్నీ తర్వాత జరిగింది తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి వాట్ ఎవర్ సెడన్ డన్ మన కూడా ఆదిలాబాద్ స్పీచ్ లో మోదీ మేరే బడే భాయ్ అదే అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని చూడండి సి నాయుడు హెడ్ పది సంవత్సరాలకి హైదరాబాద్ వాజ్ అ కామన్ క్యాపిటల్ ఓకే అంటే ఇప్పుడు ఇంకా కాలేదు ఈ మేకి టెన్ ఇయర్స్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అడుగుతున్నారు ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అక్కడి నుంచి ఆంధ్ర వైపు నుంచి మిగతా పది సంవత్సరాలు హైదరాబాద్ క్యాపిటల్ ఉన్నప్పుడు వై డూ రాష్ అమరావతి సరే యూ హ్యావ్ టు డెవలప్ ఐ క్యాపిటల్ నో డౌట్ రాయ్పూర్ ఎట్లా డెవలప్ చేశారండి ఛత్తీస్గఢ్ కొత్త క్యాపిటల్ అయినప్పుడు ఎట్లా డెవలప్ చేశారు ఈ గోటు రాయపూర్ టుడే వెరీ వెల్ లేడౌట్ టౌన్ కొత్త టౌన్ తయారు చేశారు వెరీ వెల్ లేడౌట్ డెస్ లైక్ చందీగఢ్ వాస్ యూనియన్ టెరిటరీ లాగా ఉన్న సెక్టర్ సెవెంటీన్ సెక్టర్ థర్టీన్ లాగా రాయపూర్ ఇస్ బ్యూటిఫుల్లీ డెవలప్డ్ కొత్త సిటీ యూ నోట్ అ ఎనీ బ్యాగేజ్ ఆ ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు సరే అక్కడ ఆంధ్ర వైపు ఐ థింక్ ఆఫ్టర్ యూపీ ఆర్ బీహార్ అన్నిటికంటే ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి ఆంధ్రాలో మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఫెలో విల్ క్యాస్ ఫీలింగ్ ఇస్ నో డౌట్ అబౌట్ తప్పు కూడా లేదు దాంట్లో ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూర్ క్యాష్ బీట్ యుఎస్లో యుఎస్ వెళ్ళి అక్కడ ఒక టానా ఉండే ఇప్పుడు పది టానాలు ఉందని చెప్పే నేను నిన్నాను ఇప్పుడు అట్లా పరిస్థితి వచ్చేస్తుంది అనమాట సో యూ హ్యావ్ టు ఆయన డెవలప్ చేసిన అది అన్నిటికైనా పెద్ద తప్పు ఇవాళ కూడా చూసాను అమరావతి తీసేస్తా అని చెప్పి జగన్ అన్న అంట నేను అమరావతిని ఫినిష్ చేసేస్తా అన్నా బట్ హూ ఇస్ వినింగ్ మా ఫ్రెండ్స్ అంటున్నారు విజయవాడ నుంచి వచ్చేటోళ్ళు అంటున్నారు అక్కడ ఏం లేదు సురేష్ ఒక్క స్ట్రీట్ లైట్ కరెక్ట్ కరెక్ట్గా అంటున్నారు ఒక మంచి రోడ్ అంటున్నారు దాట్ ఈస్ వై హైదరాబాద్ స్టిల్ అట్రాక్టింగ్ పీపుల్ ఎందుకంటే హైదరాబాద్ మొన్న సడన్గా డెవలప్ కాలేదు కదా నాలుగు వందల ఇరవై నాలుగు వంద ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు హైదరాబాద్కి ఇట్ డుక్ అరీస్ ఆఫ్ ప్రాసెస్ చంద్రబాబు నాయుడు షుడ్ హెయిట్ ఆయన మీరు చెప్పినట్ల ఈ జగన్ దాంట్లో వచ్చి పడి ఉన్నారు ఈ సడన్లీ హ్యాడ్ టు డూ ప్రూవ్ సంథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ నాకు ఐదు సంవత్సరాలు ఉంది ఐదు సంవత్సరాలు ఏం చేయాలని చెప్పి అమరావతి క్యాపిటల్ అన్నాడు దాని మీద స్కాములు వచ్చేసి ల్యాండ్ కొనుక్కున్నాడు అంటే ద ఎంటైర్ థింగ్ వాస్ అప్ కంప్లీట్లీ అండ్ ఈవెన్ జగన్ ఆల్సో కంటిన్యూయింగ్ ద సేమ్ నిజానికి జగన్ ఇప్పుడు దానికి జగన్ కి ఇప్పుడు థ్రెట్ ఆయన పోతుందని లిటరలీ సిక్స్టీ ఫార్టీ అంటున్నారు అందరు సిక్స్టీ నాయుడు ఫార్టీ జగన్ అంటున్నారు అంటే ఒక ఒక భావన అయితే ఆంధ్రాలో చాలా స్పష్టంగా ఉంది సార్ నేను చాలా మందితో మాట్లాడుతున్నాను అక్కడ ఈవెన్ మొన్న వైజాగ్ వెళ్ళాను విజయవాడ అక్కడ వెళ్ళాను చాలా మంది చెప్పేది ఏంటంటే సి ఇది మనం డెఫినెట్గా మనం ఫోకస్ చేయాల్సిన అంశం ఇంత మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ డెవలప్మెంట్ అనేది కనబడేది అక్కడ ఇక్కడ ఎంతో ఉండేది బట్ ఆఫ్టర్ ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా దారుణాతి దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయనే అభిప్రాయం అది నిజమా మనకు జగన్ జగన్ ఇస్ అవుట్ టు డిస్ట్రాయ్ నాయుడు ఇద్దరు ఒకరికొకరు డిస్ట్రాయ్ చేసుకోవడానికి పొలిటికల్ డిస్ట్రాయ్ చేసే బదులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్ట్రాయ్ చేశాడు నువ్వు అమరావతి కట్టారు నేను చూపిస్తాను వైజాగ్ కట్టేసుకుంటాను ఇదంతా అయిపోతుంది డబ్బులు అంతా అది ఆ కంటిన్యూటీ ఆఫ్ పాలసీ హైదరాబాద్ లో ఉండే ఒక అవుటర్ రింగ్ రోడ్ పొదలు చంద్రబాబు నాయుడు హాఫ్ కన్స్ట్రక్ట్ చేసింది రాజశేఖర్ రెడ్డి ఫినిష్ చేసింది కండల్ దగ్గర ఆగిపోయింది ఐదు కిలోమీటర్లు లాస్ట్ ఫినిష్ చేసింది బీఆర్ఎస్ వాళ్ళు అందరు క్రేట్ ఉంది అంటే లేదని చెప్పట్లేదు అదే డెవలప్మెంట్ వస్తే కంటిన్యూటీ ఇదే ఐటీ డిస్ట్రిక్ట్ కూడా చూడండి హైదరాబాద్ ఇట్ డెవలప్డ్ ఆన్ ఇట్స్ సరే చాలా మటుకు స్కామ్స్ ఉన్నాయి దాంట్లో ల్యాండ్ కొనుక్కున్నాడు చంద్రబాబు నాయుడు ఫ్రెండ్స్ చాలా మంది కంపెనీలు పెట్టుకున్నా అన్ని అక్యూజేషన్స్ ఉంటాయి అది ఎక్కడ లేదా అన్ని ప్లేస్ ఉంటుంది అది కానీ ఆంధ్రాలో ఎందుకు జరగలేదు ఆ డెవలప్మెంట్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది నేను వైజాగ్లో పనిచేస్తాను ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెల్ఫేర్ స్కీమ్స్ సార్ ఓన్లీ పథకాలే నువ్వు పది రూపాయలు ఇస్తా నేను ఇరవై రూపాయలు ఇస్తా నువ్వు ఇరవై రూపాయలు ఇస్తే నేను పది రూపాయలు ఇస్తా ఇక్కడ చూస్తే ఆరు గ్యారెంటీ లింక్ అవుట్ ఎనిమిది గ్యారంటీ అది చాలా డేంజరస్ అయినది నిజానికి అది ఇంకో డిబేట్ అది సార్ కానీ నేను నాకు ఇప్పుడు కూడా గుర్తుంది పంతొమ్మిదిలో ఐ వర్క్ ఇన్ వైజాగ్ ఫర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అప్పుడు హెచ్ఎస్బీసీకి శ్రీపురంలో జంక్షన్లో ఒక పెద్ద సెంటర్ ఉండే ఓకే హెచ్ఎస్బిసి ఎందుకోండి హైదరాబాద్లో కూడా లేకుండే వాళ్ళకి అప్పుడు దే హ్యాడ్ అ సెంటర్ శ్రీపురం జంక్షన్ ఇన్ వైజాగ్ అంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎర్లియస్ట్ ఐటీ కంపెనీ ఐటీఎస్ అని చెప్పొచ్చు ఓకే అక్కడ నుంచి ఎందుకు డెవలప్ కాలేదు వై వైడ్ ఇట్ డెవలప్ ద వే ఇస్ షుడ్ నాట్ డెవలప్ అస్ ఎ కోస్టల్ సిటీ ప్రాబ్లమ్స్ ఉండే సెవెన్ థర్టీ దాకా సిటీ అంతా ఇస్ టు గోస్ టు స్ట్రైట్ ఒకటే రెండు పంపులు ఉడ్ అంతే కానీ అక్కడి నుంచి ఉన్న రూలర్స్ కంటిన్యూస్గా ఆంధ్రాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చారు ఓకే అండ్ దాట్ ఒకసారి హైదరాబాద్ అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత దే లాస్ దామ్ ఆఫ్ ఇట్ ఎందుకంటే హైదరాబాద్ దాంతో వెళ్ళిపోయిందని చెప్పి కానీ మీ దగ్గర పది సంవత్సరాలు మీ క్యాపిటల్ ఉండే కదా మీరు ఆ క్యాపిటల్ ఉంచుకుంటే ఇప్పుడు దాకా కేసీఆర్ వుడ్ నాట్ హన్స్ట్రక్టెడ్ న్యూ న్యూ సెక్రటేరియట్ ఎందుకంటే ఆ సెక్రటరియట్ హాఫ్ మీద ఉండే రైట్ మీరు వెళ్ళిపోయారని చెప్పి ఆయన పలగొట్టి కొట్టేసిండ్రు యూ వాస్ నాట్ టు డూ ఇట్ సో ఇది ఒక కలోసల్ మిస్టేక్ ఐ థింక్ ఒక కేస్ స్టడీ ఉంటే ఒక ఐఏఎమ్ఓ ఇంకైనా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో హౌ టు కంప్లీట్లీ డెస్ట్రాయ్ ఎ న్యూ స్టేట్ అనే బుక్ ఒకటి జగన్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి రాయొచ్చు స్టడీ చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర ఆల్సో హ్యావ్ ఎ రైట్ డెఫినెట్లీ ఐ థింక్ దే ఆర్ నా నన్ను అడిగితే దే ఆర్ మోర్ ప్రొడక్టివ్ దెన్ ఆ తెలంగాణ పీపుల్ ప్రొడక్టివ్ అనేది వాట్ సెన్స్ మీకు వాళ్ళకొక పొలం ఉంటే దే రియలీ వర్క్ నేచురల్ రిసోర్సెస్ పోర్ట్ సిటీస్ ఉన్నాయి ఉన్నాయి నీళ్లు ఇవన్నీ వాడుకోలేకపోతున్నారు వాళ్ళు ఐ విష్ ఆంధ్ర ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుందాం సార్ డెఫినెట్లీ నెక్స్ట్ ఏదైనా సార్ నేను పార్టీలకు అతీతంగా నెక్స్ట్ అంశం సార్ మీరు ఇందాక రేజ్ చేసింది లైక్ బడే భాయ్ అని మోదీని అనడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొంచెం స్మార్ట్గానే కనబడుతున్నాడు నేను కూడా యాక్చువల్లీ నేను ట్వీట్ చేశారు ఒకటి స్మార్ట్గానే ఉన్నాడు అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఒక వాతావరణం ఉంటుంది బట్ రేవంత్ రెడ్డి మాత్రం మోదీ రాగానే ఆయన్ని రిసీవ్ చేసుకోవడము ఆయా అంటే వెళ్ళేటప్పుడు ఆయనకు వీడుకోలు పలకడము అండ్ బడే భాయ్ అని చెప్పడము గుజరాత్ మోడల్ని ఇండస్ చేశాడు గుజరాత్ లాగా మేము కూడా అభివృద్ధి చెందాలన్నాడు బట్ విరాజ్ నిజానికి రాహుల్ గాంధీకి ఆ వీడియో కనుక సరిగ్గా ట్రాన్స్లేట్ చేసి చూపిస్తే నాకు మొత్తం పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అనిపించేలాగానే ఉంటుంది సో గుజరాత్ మోడల్ గురించి మాట్లాడడం కావచ్చు ఇంకా మోదీ గారు కంటిన్యూస్ నెక్స్ట్ ప్రధాని ఆయన్నే అని ఒప్పుకున్నట్టుగానే ఉంది యాక్చువల్లీ విమర్శిస్తున్నారు అట్లాంటి సెన్స్ వచ్చేసింది రేవంత్ రెడ్డి ఇంకా వేరే ఏం చేయలేని పరిస్థితిలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా లేకపోతే ఏదైనా స్మార్ట్ గా ఆలోచిస్తున్నారనుకోవాలా వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ డబ్బులు లేవు ఇంకా అప్పులు తీసుకోలేరు అప్పులు కట్టడానికి మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్లు అన్ని అమ్మ అమ్మేసుకుంటారు ఇక సెక్రటరీ కూడా అమ్మాల్సి వస్తుందేమో డబ్బులు అంతే డబ్బులు లేవు అస్సలు డబ్బులు లేవు మొత్తం కంగారు అయిపోయారు గవర్నమెంట్ ఇప్పుడు ఏమైనా సపోర్ట్ కావాలంటే మోదీ గారి దగ్గర నుంచే రావాల్సింది ఆయనకు తెలుసు నెక్స్ట్ ఎలక్షన్ ఎవరు గెలుస్తారని ఆదిలాబాద్ దాకా వెళ్ళాలంటే ఒక ముఖ్యమంత్రి కదా హైదరాబాద్లో మోదీ గారు వచ్చారంటే ఇంకో మాట హెలికాప్టర్ వేసుకొని ఆదిలాబాద్ దాకా వెళ్ళారు అక్కడ వెళ్ళి నాకు మహారాష్ట్ర నుంచి అక్కడ కొంచెం నాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ల్యాండ్ కూడా కావాలి నాకు ఇక్కడ నాకు ఈ ప్రాజెక్ట్ ఉంది స్పెసిఫిక్గా చెప్పారు ఏదో జనరల్గా మాట్లాడలేదు కరెక్ట్ ఆయనకి ఫండ్స్ ఎక్కడి నుంచి రావని తెలుసు సి దానికన్నా ఒక వారం ముందు కేరళలో వెళ్ళి ఒక మీటింగ్ ఉండే ట్రివాండ్రంలో వెళ్ళి మోదిగని తిట్టారు వచ్చి మోదిగని ప్రైజ్ చేస్తున్నారు సో హీ నోస్ వే టు ప్లే ఫర్ ద క్రౌడ్స్ అని కాంగ్రెస్ మీటింగ్ ఉండే మోదుగన్ తిట్టారు కానీ ఇది ఒఫీషియల్ మీటింగ్ అని బడేబాయ్ గుజరాత్ మోడల్ ఇది ఎవరైనా నార్మల్ కాంగ్రెస్ వాడు వింటే గుజరాత్ మోడల్ అంటే ఆడ పడిపోతారు అక్కడే రాహుల్ గాంధీ అయితే వత కోపం వచ్చేస్తుంది ఆయనకి ఈ విల్ థ్రో ఫిట్ అంటారు ఇంగ్లీష్లో కానీ హీ నోస్ వడ్ డిస్అడ్వాంటేజ్ ఫర్ రాహుల్ గాంధీ అండ్ అదర్స్ ఎందుకంటే సాయి గారు వాళ్ళ దగ్గర ఈ స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్స్ ఎవరు లేరు ఇప్పుడు ఒక టైంలో పెద్ద పెద్ద చీఫ్ మినిస్టర్స్ ఉండే వీళ్ళ చేతిలో లెజెండ్స్ కానీ ఇప్పుడు ఎవరున్నారు సాయి గారు ఒక డికే శివకుమార్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ సిద్దరామయ్య రేవంత్ రెడ్డి ఇక్కడ రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరైనా రీప్లేస్ చేస్తారా రాహుల్ గాంధీ వోంట్ హ్యావ్ ద గట్స్ టు డూ ఇట్ ఇంకో షిండే తయారు చేస్తాడో చెప్పలేమని కానీ రేవంత్ రెడ్డి నోజ్ వే టు టేక్ ద మనీ ఆర్డ్ ఇది మెచ్చుకోవాలి ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తాను సాయి గారు అంటే ఈ రేవంత్ రెడ్డి వీడియో అన్నిటికంటే పాపులర్ అయింది కేరళలో నాకు తెలియదు ఇంకేకన్నా అయిందా అని కానీ కేరళలో ఈ వీడియో ట్రాన్స్లేట్ చేసి మలయాళంలో చాలా ఛానల్స్ ప్లే చేస్తున్నారు ఓ కేరళ ముఖ్యమంత్రి గారు మీరు డైలీ పెట్టుకుంటారు మోదీ గారిని తిడతారు పొద్దున్నలేము కానీ మీరు చూడండి ఎట్లా స్మార్ట్గా ఉండి డబ్బులు తెచ్చుకోవాలని నేర్చుకోండి అని చెప్పి అక్కడున్న లోకల్ మలయాళం ఛానల్స్ ఈ వీడియోని ప్లే చేస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ యూ షుడ్ నో హౌ టు గెట్ ద మనీ అవుట్ ఈ ప్రాజెక్ట్ మనం చూడండి సాయి గారు ఏది మన వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ మనం మాట్లాడుకున్నాం దీనికన్నా ముందు కూడా వికారాబాద్ వైపు పది సంవత్సరాలు పదేంటి పన్నెండు సంవత్సరాలు హాప్ పెట్టారు దానికి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ టైంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ టైంలో హాప్ పెట్టారు ఈ ప్రాజెక్ట్ రేవంత్ రెడ్డి రాంగ్ అని టక్ మనీ అప్రూవల్ అయిపోయింది దాన్ని అంటే సంబడి హ్యాడ్ డన్ ద హోమ్ ఆయన ఆఫీస్లో ఉన్న ఎక్స్సిఓ సెకండ్ బ్యాట్ కంటోన్మెంట్ సీయో బోర్డు ఆయన ఉన్నారు అది కాకుండా ఈ రెండు హైవేలు చాలా ఇంపార్టెంట్ ఏది మన జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పై ఓఆర్ఆర్కి వెళ్ళే ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే మన పీవీఎన్ఆర్ లాగా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు మాసప్ ట్యాంక్ నుంచి కడుతున్నారు అది కాకుండా అటువైపు తాడ్బన్ నుంచి కండల్ కోయేదాకా సి దిస్ ఇది కూడా ఇవాళ శంకుస్థాపన అయిపోయింది మన యాజ్ వ్యూఆర్ స్పీకింగ్ అల్వాల్ దగ్గర శంకుస్థాపన చేసేసాడు ఆ ప్రాజెక్ట్కి ఏది రామగుండం వెళ్ళేది అది కూడా చూడండి యూ ఇస్ వెరీ స్మార్ట్ టోల్ గురించి మాట్లాడుతారు టుడే మార్నింగ్ ఆఫ్ స్పీకింగ్ టు వెరీ సీనియర్ ఎడిటర్ ఆఫ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అన్నాడు సురేష్ నువ్వు అర్థం వీని ప్లాన్ అవుటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అని ఒక తయారు చేస్తున్నారు వారంగల్ నుంచి మొత్తం చుట్టితే ఇక్కడ నుంచి ఒక మూడు వందల కిలోమీటర్ల దాకా రీజనల్ రింగ్ రోడ్ డబ్బులు లేవు రేవంత్ రెడ్డి ఏం చేశాడు నితిన్ గడ్కరీ దగ్గర వెళ్ళాడు చెప్పాడు నా దగ్గర డబ్బులు లేవు మేము సిక్స్టీ ఫార్టీ ఇవ్వాలి కదా సెవెంటీ థర్టీ సిక్స్టీ ఫార్టీ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నా దగ్గర డబ్బులు లేవు మీరు మొత్తం వంద శాతం మీరే పెట్టేసుకోండి నితిన్ గడ్కరీ ఏమన్నా వంద శాతం నేను పెడితే వంద శాతం టోల్ కూడా నేనే తీసుకుంటాను ఓకే తీసుకోండి అన్నాడు సైన్ చేసేశాడు అయిపోయింది నార్త్ రింగ్ రోడ్ కూడా అదే చేసాడు రీజనల్ రింగ్ రోడ్ కూడా సైన్ చేసేసాడు టోల్ మీరు తీసుకోండి నాకు డబ్బులు లేవు మీరే రోడ్ కట్టేసుకోండి మాకు మంచిది మా ప్రజలు హ్యాపీ అవుతారు ఇది కూడా అంతే ఒకటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద ఇంకోటి రామగుండం రోడ్ మీద ఈ రెండు ప్రాజెక్ట్ సి దిస్ ఇస్ వెరీ ఇన్ బి స్మార్ట్ ఇప్పుడు ఆయన అంటున్నాడు ఫైవ్ ట్రిలియన్ ఎకానమీలో మేము కూడా పంచు పాల్పంచుకుంటాము మీరు చిప్స్ గురించి మాట్లాడుతు సిలికాన్ చిప్స్ గురించి మాట్లాడుతున్నారు వీఆర్ ఆల్సో దేర్ విల్ ఆల్సో పార్టిసిపేట్ గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ మూసీ నది అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేయమంటున్నారు ఈజ్ నాట్ సెయింగ్ ఐ విల్ డూ ఇట్ మీరు చేయాలి మీకు ఇచ్చేస్తున్నాం మీరు సాబర్మతి ఇంత బాగా చేశారు కదా రివర్ ఫ్రంట్ మీరు మోదీ మూసి కూడా తీసుకోండి మీరు అని అసలు ప్రాక్టికల్ అబౌట్ ఇట్ మీరు కొట్లాడి ఏం సంపాదించుకుంటారు మీరు చెప్పండి నిజమే పొద్దున్న లేసి కేసీఆర్ లాగా మోదీని అది వాడేవాడు వీడవడు వాళ్ళని రిసీవ్ చేయడు నేనో తాల్సిన శ్రీనివాస్ యాదవ్ని పంపిస్తాను ఎందుకండి అదంతా దిస్ ఈజ్ వెరీ ఇంపార్ట్సీ మోదీ ఆల్సో ఈస్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ డౌటే లేదు ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో వచ్చి పూజలు చేయాలంటే హీ నోస్ వాట్ ఇట్ ఈస్ వీర్ సవర్క స్టాచ్యూ కాచిగూడ క్రాస్ రోడ్లో వెళ్ళి దండం పెట్టమంటే ఇంకో మాట అది హీ హాస్ బీన్ గివెన్ టు ఇండికేట్ ద లోకల్ ఐకాన్స్ వెరీ వెల్ అది చాలా ఇంపార్టెంట్ అండ్ రేవంత్ రెడ్డి ఆల్సో నోస్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ రేవంత్ రెడ్డి వెళ్ళలేదు ఇంక దాట్ ఈస్ కన్సిడర్డ్ పొలిటికల్ ఈవెంట్ మోర్ దెన్ ఎనిథింగ్ ఎల్స్ ఈ నోస్ వెయి టు ఎక్కడెళ్ళి డబ్బులు సంపాదించుకోవాలి చెప్పారు కదా అరవై తొమ్మిది స్కీమ్లోనే చెప్పారు క్లియర్గా డెబ్బై డెబ్బై ఒకటి స్కీమ్లోనే మోదీ కాదు మనం డబ్బులు తెచ్చుకోవాలని మినిస్టర్లు చెప్పారంట నాకు తెలియదు మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి వాళ్ళు ఏం టర్మ్స్ అండ్ కండిషన్ పెడితే సైన్ చేసేసి డబ్బులు తెచ్చుకోండి ఇది ఎందుకంటే డబ్బులు లేవు నా ధర జీతాలు కట్టడానికి డబ్బులు జీతాలు ఇవ్వడం డబ్బులు లేవు మీరు తెచ్చుకోండి ప్రాజెక్టులు చేద్దాం ప్రజలు హ్యాపీ అవుతారు ఎండ్ ఆఫ్ ద డే నాకు రిపోర్ట్ కార్డు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ నేను రిపోర్ట్ కార్డు ఇచ్చినప్పుడు నేను ఈ రోడ్డు కట్నా ఈ రోడ్డు కట్న అంటాడు అప్పుడు ఎవడు అడిగాడు నితిన్ గడ్కరీ కట్టారా మీరు కట్టారా అని ఇది దిస్ ఇస్ ద పాయింట్ అండ్ ఐ థింక్ ఇస్ వెరీ స్మార్ట్ కరెక్ట్ కానీ కాంగ్రెస్లో డెఫినెట్ గా రాహుల్ గాంధీ విల్ బి రియల్లీ అన్కంఫర్టబుల్ ఒకటి బడేబాయ్ గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ మీరు ప్రధానమంత్రి మీరు ఇంత బాగా పనిచేస్తున్నారు దాట్ రాహుల్ గాంధీ కెనాట్ స్టాండ్ సరే ఎందుకంటే కాంగ్రెస్ లో కల్చర్ ఉంది నెవర్ అలౌడ్ ఎనీ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ టు కమప్ కే కర్ణాకరన్ పవర్ఫుల్ గానీ ఇస్రో కేసీసీసీ ఆయన బ్యాట చేసేస్తారు రాజశేఖర్ రెడ్డి గారు పవర్ఫుల్ అయినప్పుడు ఏమైంది మనకు తెలియదు ఆయన పోయారు ఇది నరసింహారావు గారు ఇంత పవర్ఫుల్ ఉన్న తర్వాత చనిపోయిన తర్వాత బాడీ కూడా ఏఐసి లెక్కించింది దట్ సోనియా గాంధీ ఈజ్ వెరీ 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 దిస్ వన్ అబౌట్ ఇట్ వీళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఎవరు పవర్ఫుల్ కాకూడదు అది అశోక్ గెహ్లోట్ ఉండొచ్చు మా ఇక్కడ ఇక్కడ కమల్నాథ్ ఉండొచ్చు సింధియాగా ఉండే ఎవరైనా వాళ్ళని పక్కన పెట్టేస్తారు రైట్ రైట్ ఓన్లీ ఫ్యామిలీ షుడ్ బి ప్రొజెక్టెడ్ చూద్దాం రేవంత్ రెడ్డి ఎట్లా దీన్ని అధిగమిస్తాడు ఐ థింక్ డూ వెల్ నాకు డౌట్ లేదు అంటే ద డే కాంగ్రెస్ డస్ నాట్ వాట్ మనం ఎన్ని మాట్లాడినా యాజ్ ఎ జర్నలిస్ట్ మరి మీరైనా నేనైనా కానీ ఏది మాట్లాడినా కానీ ప్రజలకు మంచి జరిగే విధంగా ఉండదు సో పాలిటిక్స్ చేసుకుంటే చేసుకోండి కానీ అండి బట్ ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు బట్ లైక్ ఫసల్ బీమా యోజన మీరు ఇందాక చెప్పినట్టు నిజానికి అది ప్రజలకు ఉపయోగపడేది రైతులకు ఉపయోగపడేది దాని మీ పొలిటికల్ దానికోసం ఎందుకు ఆపడం నేను రాయిస్తూ నెక్స్ట్ చూడండి ఆయుష్మాన్ భారత్ కమిటీ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తారు తెలంగాణలో కరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు నాదేం పోయింది మోదీ గారు ఫోటో పెట్టుకో పెట్టుకో నాకేమైంది అంబులెన్స్ మోదీ గారు నడిపిస్తున్నారు ఫోటో పెట్టుకో కరెక్ట్ కరెక్ట్ వన్ జీరో ఫోర్ ఆయన నడిపిస్తున్నారు ఫోటో పెట్టుకో నాకేం నాకు ప్రజలు హ్యాపీగా ఉండాలంతే ప్రజలు దాట్ ఈస్ వెరీ స్మార్ట్ అబౌట్ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ అంశం సార్ చాలా ఇంపార్టెంట్ ఇది కర్ణాటకలో నీటి ఎద్దడి బెంగళూరు అసలు చాలా దారుణాత్ దారుణంగా ఉంది అసలు విజువల్స్ చూస్తుంటేనైతే భయంకరంగా ఉంది ఏంటి దీన్ని గా ఇది చాలా రోజుల నుంచి ఉన్నదాన్ని ఈసారి ఈ సమ్మర్కి అది పిక్స్లోకి వచ్చిందా లేకపోతే రీజన్స్ ఏంటి బెంగళూరులో నీటి ఎద్దెడి గురించి మీరు ఏం చెప్తారు దీని ప్రాబ్లం అన్ని సిటీస్లో నుంచి సాయిగారు మన దగ్గర చూడండి వాటర్ ట్యాంక్ అయితే కమ్యూనిటీలు కట్టుకుంటారు కానీ దాంతో పాటు ఒక పదిహేను ట్యాంకులు కూడా కొనుకుంటారు వాళ్ళు వాటర్ ట్యాంకర్లే నేను విన్నాను గేటెడ్ కమ్యూనిటీలో ట్యాంకులు కూడా లీస్ట్లో తీసుకున్నారు అంట వాళ్ళు ఓహో డబుల్ మీరు దె షుడ్ బి లిమిట్ నేచురల్ రిసోర్స్ అండ్ నీళ్ళు ఎప్పుడు చెప్తారు కదా నెక్స్ట్ వార్ విల్ బి ఫాట్ ఓవర్ వాటర్ ఇట్స్ వెరీ ట్రూ నెక్స్ట్ వచ్చే యుద్ధాలన్నీ నీళ్ళ కోసం నీళ్ళ కోసం కొట్టాడతారు ఇది నీళ్లు మన దగ్గర లేనప్పుడు మనం లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది ఉన్నప్పుడు మనం దాన్ని విలువ పట్టించుకోమర తెచ్చుకోమసం అవును ఓకే సో ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే సిద్ధరామ గారు ఇంట్లో నీళ్ళు లేదు గారు ఇంట్లో నీళ్ళు లేవు డీకే శివకుమార్ బోర్వెల్ డ్రై అయిపోయింది బోర్వెల్ డ్రై అయిపోయింది అండి ట్యాంకర్లు ఎన్ని ట్యాంకర్లు తెచ్చుకుంటారు సాయి గారు మన దగ్గర కూడా చూడండి చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాల నుంచి అల్వాల్ వైపు మాకు తెలుసు బొలారం వైపు అల్వార్ వైపు అక్కడ నుంచి పొలాల నుంచి నీళ్లు తీసుకొస్తున్నారు సిటీకి సో లక్కిలీ అల్వాల్ సైడు నీళ్ళ ప్రాబ్లం లేదు ఎందుకంటే ఒకవైపు ఆర్మీ ఉంది ఇంకో సైడ్ ఎయిర్ ఫోర్స్ ఉందని చెప్పేసి వాళ్ళకి నీళ్ళు ప్రాబ్లం ఉండదు అక్కడ కానీ సిటీ లోపలికి వచ్చేటప్పుడు మీరు మల్టీస్టోరెడ్ అపార్ట్మెంట్లు కట్టుకుంటారు అరవై నెల సిక్స్టీ స్టోరీస్ సెవెంటీ స్టోరీస్ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది సాయి గారు ఇది బెంగళూరు ప్రాబ్లం ఒకటే కాదు చెరువులు పోయినాయి మెయిన్ రీజన్ ఇస్ దాట్ మన దగ్గర కూడా ఉండే అన్ని చెరువులు పేరున్నాయి కానీ చెరువు ఎక్కడ లేదు అక్కడ మళ్ళీ ఏమంటారు వర్షం వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు మా ఇంట్లోపల నీళ్ళు వచ్చిందంటారు ఎట్లా రాదండి మీ చెరువు లోపల నీళ్ళు కడితే ఇల్లు కడితే మళ్ళీ నీళ్ళు ఎక్కడికి రావా దిస్ ఇస్ ద వార్నింగ్ ఈవెన్ ఫర్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ సింపుల్ ఆల్రెడీ నడుస్తుంది ప్రాబ్లమ్ ఇక్కడ మీరు ఫ్యాన్సీ ఫ్యాన్సీ బిల్డింగ్లు తీసుకుంటారు అన్నీ తీసుకుంటారు కానీ నీళ్ళు ఉందా లేదా అని అడగరు ఎప్పుడు ట్యాంకర్లతో నిన్ను రోజు బ్రతుకుతారు సాయి గారు ఒకరోజు ట్యాంకర్ నీళ్ళు కూడా ఆగిపోతుంది ఇప్పుడు మీరు కావాలంటే షామీర్పేట వైపు అటు బోరంపేట వైపు మిగతా ఎక్కడి నుంచో నీళ్ళు తెచ్చుకుంటారు మీరు లేకుండా మీరు షార్ నుంచి కూడా తెచ్చుకుంటారు ఆ సైడ్ వాళ్ళు ఎన్ని రోజులు తెచ్చుకుంటారు దాని తర్వాత ఏమవుతుంది ఈ చెరువును మీరు కాపాడకపోతే అండ్ హైకోర్టు ఐమ్ వెరీ హ్యాపీ ద తెలంగాణ హైకోర్టు ఇస్ టేకింగ్ యాక్షన్ దుర్గం చెరువు కూడా ఒక టైం నాకు ఇప్పుడు కూడా గుర్తుంచాయి గారు నేను ఫస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రింటింగ్ ప్రెస్కి వెళ్తున్నప్పుడు కొండాపూర్లో అప్పుడు ప్రైవేట్ ఎంటిటీ ప్రింట్ చేస్తుండే ఆ టైంలో అక్కడికి వెళ్తున్నప్పుడు మన దుర్గం చెరువు మాది ఇప్పుడున్న మాదాపూర్ పోలీస్ స్టేషన్ దాకా ఉండే దాని నీళ్లు అక్కడి దాకా వస్తుండే ఇప్పుడు ఏమైందండి అన్నీ ఓకే అన్ని కబ్జా హైదరాబాద్లో నీకు ఏ చెరువు కబ్జా చేయలేదని చెప్పండి అన్ని చెరువులు కబ్జా చేస్తారు మొత్తం డ్రైనేజ్ చెరువులు అయిపోయినాయి నీళ్ళు అసలు ముట్టలేము అది ఆ పరిస్థితికి వచ్చేసి హెవీ మెటల్స్ అండ్ మెడిసిన్స్ ఉందంటున్నారు దుర్గం చెరువు లేక్లో హైకోర్టు అబ్జర్వేషన్ నాది కాదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దిస్ వల్ ఫైండింగ్స్ అది ఒకటే కాదు మీరు హస్మత్పేట్ లేక్ తీసుకోండి మీరు అల్వాల్ చెరువు తీసుకోండి మీరు ఏ చెరువు అయినా తీసుకోండి ఎక్కడ అన్ని పొల్యూటెడ్ అయిపోయింది మొత్తం సఫిల్ కూడా చెరువు అంతే మీరు మీరేం చేస్తారు కాపలా లేక్ చుట్టూ వా ఒక వాకింగ్ ట్రాక్ కట్టేశారు నీళ్ళు ఎట్లా వస్తుందండి లోపలికి ఫ్రెష్ వాటర్ అది ఆలోచించారు బ్యూటిఫికేషన్ చేస్తున్నారు మనం మన చెరువులు కాపాడకపోతే అని హైదరాబాదు బెంగళూరు అన్ని చెరువుల గురించి హైదరాబాద్ ఎస్పెషల్ ఒక టైంలో చెరువులతో నిండు ఉండే ఇప్పుడు చెరువులు అన్నీ పోయినాయి ఇప్పుడు ఉన్న చెరువులు మొత్తం నింపేసి కబ్జా చేసి నీళ్ళు ఎప్పుడూ ఏడుస్తున్నారు నీళ్ళు లేదని చెప్పేసి బెంగళూరు జరిగిన అదే పరిస్థితి హైదరాబాద్ లో కూడా జరుగుతుంది ఆల్రెడీ జరుగుతుంది ట్యాంకర్ అయ్యాం నీళ్ళు నీళ్ళు రైట్ సార్ వెరీ మచ్ సురేష్ సార్ మీరు మాట్లాడుతూ ఉంటే ఎన్నో అనుభవాలు వస్తాయి మీ జ్ఞాపకాలు వస్తాయి మీ ఇప్పుడు ప్రస్తుత విషయాలు వస్తాయి సో రియలీ ఒక ఒక మంచి భోజనం తిన్నట్టుగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు చూసారు కదా ఇది ఈ వారం నేషనల్ రౌండప్ వచ్చే వారం నేషనల్ లో మళ్ళీ కలుద్దాము జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించి చర్చ కార్యక్రమం ఇక్కడ యాక్చువల్లీ న్యూస్ చెప్పట్లేదు వ్యూస్ చెప్తున్నాం బేసికలీ సురేష్ కొచాటిలి గారు వారి ఆలోచనల్ని వారికి ఉన్న జ్ఞాపకాలని వారి అనుభవాల్ని క్రోడీకరించి ప్రస్తుత పరిణామాలని విశ్లేషిస్తూ ఉన్నారు విశదీకరించి చెబుతూ ఉన్నారు సో ఈ ప్రయత్నం చాలామందికి నచ్చుతోంది చాలామంది అభినందిస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు కమెంట్స్ ద్వారా మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సలహాలు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు ప్లీజ్ కంటిన్యూ దాట్ అండ్ ఎట్ ది సేమ్ టైం నేషనల్ స్టబ్ని ఇప్పటికీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అంతేకాదు ఎన్హెచ్ టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బికాజ్ నేను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్గా దాన్ని తీసుకొస్తున్నాం ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్ నడుస్తూ ఉంది కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ టీవీల్లో కూడా వీక్షిస్తున్న ప్రేక్షకులు మాకు మెసేజ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ఒక ఒక రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్గా దీన్ని మా పెంచే ఒక ప్రయత్నం స్టెప్ చేస్తోంది దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అండ్ ఈ వీడియోను లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి ఎన్హెచ్టీవీని నేషనలిస్ట్ హబ్ని గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అన్నిటినీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్పై క్లిక్ చేసి మా నోటిఫికేషన్స్ మిస్ కాకుండా చూడండి మనసా వాచా కర్మణ దేశ హితం కోసం జాతీయవాద జర్నలిజాన్ని అందించే మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి